హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈ వారం క్యూఎన్ఏలో భాగంగా కపటధారి నిర్మాత ధనంజయన్ గారు మనతో ఉన్నారు. ఆయన నేషనల్ అవార్డు విన్నర్. ఆయన రాసిన పుస్తకానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆయన ఫస్ట్ టైం తెలుగులో కపటధారి అనే సినిమా తీశారు సుమంత్ హీరోగా. ఆ సినిమా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఆ సినిమా మీద మన ఆడియన్స్ ఆయనకి సంధించిన ప్రశ్నలు ఏంటి, దానికి ఆయన ఏం జవాబు చెప్తారు, ఇప్పుడు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉంది మీ సినిమాకి రెస్పాన్స్? నా సినిమాకి రెస్పాన్స్ ఆనెస్ట్గా చెప్పాలంటే మిక్స్డ్ అని చెప్తారు కదా. కొన్ని మీడియాలో చాలా బాగుంది చెప్తున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియా చూసారంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇదంతా రివ్యూస్ చాలా బాగా వచ్చాయి. బాగుంది, ఎజ్జర్సీ థ్రిల్లర్గా ఉంది, ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్ అప్పటి అలా వాళ్ళు పెట్టారు. కొన్ని తెలుగు రివ్యూస్ చూసారంటే తెలుగు మ్యాగజైన్స్లో, ఇలా ఆన్లైన్ వెబ్ మీడియాలో వాళ్ళు ఏం చెప్పారంటే వన్ టైం ఈ ఫిలిం చూడవచ్చు మనం, ఇది ఒక డీసెంట్ థ్రిల్లర్ అలా వాళ్ళు రివ్యూ ఇచ్చారు. ఇలాగ మిక్స్డ్గా వస్తుంది. అదైనా ఇది మీడియా రివ్యూ అనమాట. నెక్స్ట్ మనం ఆడియన్స్ రివ్యూ చూడాలి. ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడే ఫస్ట్ షో అయింది. ఇప్పుడు నేను బుక్ మై షోలే కమెంట్ చూస్తున్నాను, అదే ఇప్పుడు నాకు తెలిసిన ఒకే రివ్యూ. ఎందుకంటే మీతో వీడియోస్ నేను చూడలేదు, ఏమి ఆడియన్స్ రెస్పాన్స్ వీడియో చూడలేదు. బట్ బుక్ మై షోలో వచ్చిన అన్ని రివ్యూ చూసినప్పుడు మంచి థ్రిల్లర్, ఇది మంచి ఫిలిం అలా వాళ్ళు చెప్తున్నారు. సో మనం ఈరోజు ఈవినింగే నైట్ చూడాలా, ఎలా ఆడియన్స్ వస్తారు, ఎలా ఆడియన్స్ ఈ ఫిలిం నచ్చుతుంది అని చూడాలి. మనం వెయిట్ చేస్తున్నాం. ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి మీరు ఏమైనా రెస్పాన్స్ ఏమన్నా గమనించారా? మా టీం వెళ్ళి గమనించారు. వాళ్ళు చెప్తున్నారే ఫిలిం బాగుంది. ఓకే, వాళ్ళు ఇప్పుడంటే ఇప్పుడు చూసారంటే ఈ దిస్ వీక్ చూసారంటే అన్ని ఫిలిమ్స్ ఉన్నాయి ఆప్షన్ వాళ్ళ మీద. ఆల్రెడీ చూసారంటే ఉప్పన్న చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు 4 ఫిలిమ్స్ వచ్చాయి ఈరోజు. సో ఆప్షన్స్ ఎక్కువ ఉన్న వల్ల వాళ్ళు చెప్తున్నారు సార్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఫిలిం బాగుందంటే మేము డెఫినెట్గా వస్తాము. ఈ ఫిలిం డీసెంట్గా ఒక థ్రిల్లర్గా ఉంది, మేము చూస్తాము చెప్తున్నారు. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఆడియన్స్ టు కమ్. చాలా ఆడియన్స్ రావాలా? యాక్చువల్లీ నేను నైట్ మీ సినిమా చూశాను. ఓకే, ఇట్స్ ఎ థ్రిల్లింగ్ థ్రిల్లర్. ఓకే, బేసికల్గా ఒక థ్రిల్లర్ పాయింట్ని తీసుకొని ఈ సినిమా కన్నడలో తీశారు, అది సక్సెస్ అయింది. కరెక్ట్. కన్నడ సినిమా కూడా నేను చూశాను. ఓకే, ఆ సినిమా మేకింగ్లో ఓకే నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బాగా డ్రాగ్ అనిపించింది. ఓకే, సెకండ్ హాఫ్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం అలా మీరు సబ్జెక్ట్లోకి తీసుకెళ్లారు. లాస్ట్ 20 మినిట్స్లో మొత్తం ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ అంతా రివీల్ చేసుకుంటూ వన్ బై వన్ వెళ్ళారు. లాస్ట్ 20 మినిట్స్ నాకు నచ్చింది. ఓకే, కాకపోతే స్టార్టింగ్ నుంచి అక్కడ దాకా ఉన్న ఆడియన్స్ అంత టైము బేర్ చేయగలరా అనేది ఒక నాకు వచ్చిన డౌట్. అది పక్కన పెడితే మీకు ఈ సినిమాలో నచ్చిన అంశం ఏంది, ఎందుకు మీరు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు? ఫస్ట్ కపటధారి ఫిలిం చూసారంటే కన్నడలో వచ్చి ఒక కల్ట్ క్లాసిక్ ఫిలిం అనమాట. ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ కాదు, ఇది ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లర్ అంటారు. ఎమోషనల్ థ్రిల్లర్ అంటే స్టెప్ బై స్టెప్ ఏమో మనం రివీల్ చేసుకునే వస్తాము, ఆ తర్వాత ఫైనల్గా క్లైమాక్స్లో ఒక 20-30 మినిట్స్లో మొత్తంగా అన్రివీల్ చేస్తారు. ఇలా ఒక ఎమోషనల్ థ్రిల్లర్ ఫిలిం చూసారంటే నియోనాయర్లో ఒక మంచి సినిమా. నాకు ఆ ఫిలిం చూసినప్పుడు ఇలా మంచి సినిమా తెలుగులో కూడా రావాలా, ఎందుకంటే ఇప్పుడైనా మధ్యలో ఇప్పుడే మార్నింగ్ చూశాను ఒక యూట్యూబ్ రివ్యూలో చూశాను, ఆ యూట్యూబ్ రివ్యూలో అలాగే చెప్పారు ఇంత మంచి సినిమా, ఇంత మంచి ఐడియా ఉన్న సినిమా తెలుగులో రావాలా, అందుకే మనం ఎంకరేజ్ చేయాలని వాళ్ళు చెప్పినారు. ఇదే నా ఏనో కోరిక కూడా. ఎలా అంటే మేము ఫిలిం చేసినప్పుడు అన్నీ ఒకేసారి ఫిలిం ఎడ్జర్ సిత్రులు మనం చేయాలి కష్టం. కొన్ని సినిమా ఎమోషనల్ థ్రిల్లర్గా ఫస్ట్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మీరు డ్రాగ్ చెప్తున్నారు కదా, అది మొత్తం మీరు సీన్ వైస్ మీరు వేసి చూసారంటే ఒక్క సీన్ కూడా కథ నుంచి డీవియేట్ చేసి ఒక సీన్ కూడా ఉండదు. కథ చెప్తున్నాము, ఒక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్, ఆయనకి క్రైమ్లో రావాలని ప్లాన్. ఆయన ఒక కేసు ఆయన ముందు వస్తుంది, ఆ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో ఆయన జేపీ గారు కుమార్ అనే క్యారెక్టర్ పరిచయం అవుతుంది. ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఆయనకి నెక్స్ట్ నాసర్ గారి క్యారెక్టర్ తెలుస్తుంది. సో నాసర్ గారు చేసినప్పుడు దెన్ హీరోయిన్ రమ్య అని ఒక క్యారెక్టర్, ఇలాగే స్టోరీ ఒకటి ఒకటిగా వెళ్తుంది. సో ఇట్స్ లైక్ అన్రివీలింగ్ వన్ బై వన్. అప్పుడే ఇంట్రోల్ పాయింట్లో ఆయనకు షాక్ వస్తుంది హీరోకి, ఏమన్నా అది మనం ఎక్కడ ఎరేలామో ఆయన చచ్చిపోయింది. అప్పుడు ఎవరు ఇదికి కారణం, ఎవరు ఇదికి టోటల్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్ చూసారంటే మొత్తం టోటలీ ఎంగేజింగ్గా ఒక స్క్రీన్లో పెట్టాము. ఇది కన్నడలో అదే సేమ్, ఇది వంద ఒక ఫెయిత్ఫుల్ రీమేక్ అంటారు. ఇది వంద దిస్ ఇస్ నాట్ సంథింగ్ లైక్ విత్ ఒక రీమేక్ రైట్ తీసుకొని మనం ఏదోదో చేయాలని చేసి కంప్లీట్గా స్పాయిల్ చేసి ఎవరన్నా చూసారంటే కన్నడ ఫిలిం చాలా బాగుంది ఇవాళ స్పాయిల్ చేశారు స్క్రీన్ ప్లేలని చెప్పకుండా మేము చేసామంటే ఆ కన్నడ ఒరిజినల్ తీసుకొని కొన్ని కొన్ని మార్పులు మాత్రం చేసి ప్రాపర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఫిలిం చేసాము. అంతేకాని మేము డీవియేట్ చేయలేదు ఆ స్టోరీ నుంచి, తెలుగులో వచ్చినప్పుడు డీవియేట్ చేయలేదు. ఎలా ఒక క్లాసిక్ అక్కడ వచ్చిందో అలాగే రావాలని మేము ప్రయత్నం చేసాము. అది ఆడియన్స్ యూనో పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలా అలా చూస్తున్నారో, కన్నడ ఫిలిం వేరు, కన్నడ లైకింగ్ వేరు, కన్నడ ఆడియన్స్
ఆల్రెడీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, మన ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. మన ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అదే మనం చూడాలి. ఎందుకంటే కన్నడ ఆడియన్స్కి నచ్చుతుంది, ఇక్కడ నచ్చాలని అవసరం లేదు, డెఫినెట్గా అవసరం లేదు. అందుకే మన ప్రయత్నం మనం చేసాము, అంతే నేను చెప్తున్నాను, సిన్సియర్గా చేసాం మేమందరూ. అంటే ఒక ట్రాఫిక్ ఎస్ఐ తను క్రైమ్లో ఒక ఆసక్తికరం, క్రైమ్ మీద ఎక్కువ ఒక తనకి క్రైమ్లో ఎలాగైనా నేను తను నిరూపించుకోవాలి అని, కరెక్ట్, క్రైమ్ ఇన్స్పెక్టర్ కావాలనే ఒక కోరికతో ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెడతాడు. కరెక్ట్. అయితే ఆ తవ్వకాల్లో బయటపడ్డ ఆ అస్థిపంజరాలకు సంబంధించి కానీ అతనికి అంత బలంగా ఆ కేసును నేను టేకప్ చేయాలి అంటే తనకు కూడా ఒక లింక్ పెట్టుంటే బాగుండేదేమో. ఆ లింక్ లేకపోవటం అంటే ఆ మోటివ్ బలంగా లేకపోవటం అనేది కూడా డ్రాబ్యాక్ ఏమైందేమో. ఇది యూజువల్ సినిమా అంటారు, అన్నిటికీ ఒక కారణం ఉండాలని చెప్పి. బట్ మీరు చూసారంటే ఎండ్లో మేము అన్నిటికీ ఒక కారణం కేఆస్ థియరీ చెప్తారు, అదావది కర్మా థియరీ. కర్మా థియరీలో మేము లాస్ట్ సీన్లో ఏం చూపించామంటే అదే, ఈయన ఈ కేసులో రావాలంటది ఆయనకి విధి, అది డెఫినెట్గా ఆయన చేయాలని ఫేట్. ఎందుకంటే ఆయన నాన్నగారు సంబంధించిన ఒక కేసు ఇది. అవును, అంటే అది క్లైమాక్స్ లో మనం రివీల్ చేసినప్పుడు అది ఇంటెన్షనల్ కాదు. ఇంటెన్షన్ ఆయన చేయలేదు ఇది. అంటే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలంటే ఆ ఇంటెన్షన్ అనేది కూడా ఉంటే ఇంకొంచెం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేదేమో అని నా ఫీలింగ్. అది కామన్ గా చెప్తారు సార్, ఇది ఎలా అంటే ఒక టిపికల్ సినిమా ఇదే. ఇది టిపికల్ సినిమా కాదు. కన్నడలో రాసిన హేమంతరావు దగ్గర నేను అడిగాను, సార్ ఏదైనా పర్సనల్ యాంగిల్ పెడతామా? ఇప్పుడు చూసారంటే లాస్ట్ సీన్లో పెట్టాం కదా, ఆయన నాన్నగారు ఉంది. సపోజ్ ఒక సీన్ పెట్టినా ఎలా ఉంటుంది? ఆయన నాన్నగారు చెప్తారు ఇలా నా గురించి, యూనో నన్ను వంతు ఒక కాపాడారు 40 ఇయర్స్ ముందుగా, ఆయన ఏమయ్యారో తెలియలేదు, అలా చెప్తున్నారు. వీడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే పర్సనల్ యాంగిల్ వస్తుంది కదా. అది చెప్పినప్పుడు హేమంత్ గారు ఏం చెప్పారంటే, సార్ ఏం సార్ టిపికల్ కమర్షియల్ సినిమా లాగా మాట్లాడుతున్నారు, అలా పెట్టొద్దు సార్, ఇది అలా కథ కాదు సార్, ఇది ఒక నాన్ లీనియర్లో నయనాయర్లో ఒక కథ. ఇదిలో ఫైనల్గా ఏమి చూపిస్తున్నామంటే ఒకటే మాత్రం, ఇది కర్మ. మీరు మంచితనం చేశారంటే 40 ఇయర్స్ ముందుగా ఆ మంచితనం మళ్ళీ తిరిగి వస్తుంది. మీరు మంచితనం చేయలేదంటే మళ్ళీ తిరిగి అది మీకు వచ్చి మిమ్మల్ని కంప్లీట్ చేస్తుంది. సో ఇదే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కథ నుండే. ఒకే లైన్ చూసారంటే కర్మ మాత్రమే ఈ కథ నుండే ఫస్ట్ బేసిస్ అన్నమాట. సో ఆయన చెప్పారంటే, సార్ ఇది డీవియేట్ చేసి మీరు కమర్షియల్గా చేశారంటే అది మీ ఇష్టం, మీ కథ, మీరు తీసుకున్న రైట్స్ మీరు చేయవచ్చు, బట్ అన్న అది కాదు నా కథ. ఇప్పుడు మాకు ఏముందంటే, మాకు ముందుగా ఏముందంటే కాన్ఫ్లిక్ట్, కమర్షియల్గా మనం ఎన్ని కాంప్రమైజ్ చేయాలా, ఇదే కంప్లీట్గా చేంజ్ చేసి మనం ఇచ్చామంటే బాగుంటుందా, ఇన్ని డిస్కషన్ జరిగి ఫైనల్గా ఏం డిసైడ్ చేసుకున్నామంటే వద్దు, ఒక క్లాసిక్ ఇది, అది స్పాయిల్ చేయకుండా అలాగే ఒరిజినల్గా ఎలా ఉందో అలాగే మనం ప్రజెంట్ చేస్తాము. లేదంటే మాకంటే అన్నీ ఉంది, సీన్ పెట్టవచ్చు, ఏమీ ప్రాబ్లమే లేదు, ఆయన నాన్నగారు వచ్చి చెప్పొచ్చు కదా. ఎందుకంటే లాస్ట్లో మన సీన్లో చూపిస్తున్నాము నాన్నగారికి ఇదన్నీ చేస్తున్నాడని. సో అన్ని డిసిషనే ఫైనల్గా. అంటే ఈ సినిమాని తెలుగు తమిళ్లో ఎట్ ఎ టైమ్ షూట్ చేశారు కదా? అట్ ఎ టైమ్ స్టార్ట్ చేసాము. ఆ తర్వాత ఏమైందంటే, ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అట్ ఎ టైమ్ రెండు లాంగ్వేజ్ చేయాలని ప్లాన్ చేసాము. అప్పుడు రెండు హీరోస్లో సుమంత్ గారు చాలా కోఆపరేట్ చేశారు షూటింగ్ అప్పుడు, మంచి కోఆపరేషన్. సార్ నాకు తెలుసు సార్ ఇది బైలింగ్వల్ అని నేను చేస్తానని చెప్పారు ఆయన. చెన్నై వచ్చి హైదరాబాద్లో షూట్ ఇక్కడ జరిగిన ఆయన డేట్ ఇచ్చి కంప్లీట్ చేయాలని ట్రై చేశాడు. అక్కడ తమిళ్ హీరో ఏం చెప్పాడంటే, సార్ నాకు ఇది నచ్చలేదు, ఏన్నా ప్రతి సీన్కి నేను షార్ట్కి వెయిట్ చేయాలా, నాకు ఇది నచ్చలేదు సార్, నాకు ఇది కంఫర్టబుల్గా లేదు, అది వదిలేయండి, నన్ను వదిలేయండి చెప్పేశాడు. ఫైనల్గా ఏమైందంటే, ఇప్పుడు మాకు ముందుగా కాన్ఫ్లిక్ట్ ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఎలా చేయాలి కాన్ఫ్లిక్ట్ ఎలా అంటే, బైలింగ్వల్గా స్టార్ట్ చేసి ఇప్పుడు ఇద్దరు చెప్తున్నారు, ఒకరేమో కోఆపరేట్ చేస్తాను చెప్తున్నారు, ఇంకొకరు ఏం సార్ నాకు నచ్చదు ఇది చెప్తున్నారు. అప్పుడు ఏం చేసి డిసైడ్ చేసాం, ఫస్ట్ తెలుగు కంప్లీట్ చేస్తాం. సో సుమంత్ గారు ఏం చెప్పారంటే, సార్ నా డేట్ ఉంది, మీరు కంప్లీట్ చేసేయండి, జనవరి లోపల కంప్లీట్ చేసేయండి, ఆ తర్వాత మీరు మళ్ళీ తమిళ్ చేసుకోండి చెప్పి అలాగే స్టార్ట్ అయింది. సో కంప్లీట్గా తెలుగు మనం చేసి ఫస్ట్ తెలుగే కంప్లీట్ అయింది. యాక్చువల్లీ తెలుగు మనకి ఫిబ్రవరి ఎండ్ మార్చి ఫస్ట్ వీక్లో కంప్లీట్ చేసాం. బిఫోర్ లాక్డౌన్ ముందుగా ఈ ఫిల్మ్ కంప్లీట్గా డబ్బింగ్ కూడా జరిగి కంప్లీట్ కాపీ రెడీ అవుతున్నప్పుడు లాక్డౌన్ అయింది. లేదంటే అప్పుడే మనం ఫిల్మ్ రిలీజ్ అవ్వచ్చు. సో ఆ తర్వాత తమిళ్ కంప్లీట్ చేసాము. అప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఆయనతో పాటు షూటింగ్ చేసి తమిళ్ చూసి కంప్లీట్ చేసాం. తమిళ్లో ముందు రిలీజ్ అయింది, తమిళ్ ముందు రిలీజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ థియేటర్ ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు చూసారంటే అక్కడ అక్టోబర్లో థియేటర్ ఓపెన్ అయింది. అంత లోపల మన పిక్చర్ సెప్టెంబర్లో లాక్డౌన్ ఓపెన్ చేసి షూటింగ్ అలౌ చేశారు. అప్పుడు మేము ఏమని చేసామంటే షూటింగ్ కంటిన్యూ చేసి బ్యాలెన్స్ పోర్షన్స్ మొత్తం షూట్ చేసి కంప్లీట్ చేసాం తమిళ్. ఇప్పుడు ఇక్కడ థియేటర్ ఓపెన్ చేయలేదు, December 25th ఓపెన్ అయింది కదా, అక్కడ అక్టోబర్లో ఓపెన్ అయింది థియేటర్స్. సో అందుకే ఆ ఫిల్మ్ ఫస్ట్ రిలీజ్ అయింది. సో అక్కడ రెస్పాన్స్ క్రిటికలీ పబ్లిక్ వైజ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ ఒక మిక్స్డ్ మార్కెట్ సర్ప్రైజ్. యాక్చువల్లీ చూసారంటే తమిళ్లో ఈ ఫిల్మ్ అందరికి నచ్చింది,
మీడియాకి నచ్చింది, ఆడియన్స్కి నచ్చింది. మీ కమెంట్స్ చూసారంటే అందరూ ఒకటే, చాలా బాగా చేశారు, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్గా ఉంది, మంచి ఒక థ్రిల్లర్ ఉంది అని చెప్పి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియా చాలా బాగా చెప్తున్నారు. ఇక్కడ తెలుగులో చూసారంటే వాళ్ళ రేటింగ్ కొద్ది మిక్స్డా, కొంచెం తక్కువ వచ్చినప్పుడు మాకే ఒక సర్ప్రైజ్గా ఉంది. బట్ ఇది ఒక్కొక్క పర్స్పెక్టివ్, మనం ఎవరు క్వశ్చన్ చేయడం కష్టం. సో ఇప్పుడు వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు మంచిగా రేటింగ్ ఇస్తారు. మనకి ఫైనల్గా ఏం చూడాలంటే ఆడియన్సే. ఆడియన్స్కి నచ్చిందంటే వీఆర్ ఆల్ హ్యాపీ. ఆడియన్స్కి నచ్చుంది అని మేము ఓపెన్ ఉన్నాం. మీరు ఆడియన్స్కి నచ్చుతుందని అంటున్నారు కదా, మీ ఆడియన్స్ నుంచి కొంతమంది మాకు పంపిన ఈ సినిమా గురించి పంపిన క్వశ్చన్స్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, వాళ్ళకి మీరు మా ద్వారా సమాధానం చెప్పండి. ష్యూర్. కపటదారిలో సుమంత్తో పాటు ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా కొత్త వాళ్లే, దానివల్ల ఇది తెలుగు సినిమా అనే భావన మాకు కలగలేదు, దీనికి మీ సమాధానం ఏంటని ప్రకాష్ ఫ్రమ్ హైదరాబాద్ అంటున్నారు, మీరేమంటారు? నాకు సర్ప్రైజింగ్గా ఉంది, ఎందుకంటే ఇదిలో నందిత ఉంది, నందిత హీరోయిన్గా పెట్టాము. ఇది కారణం ఏమంటే తెలుగులో పాపులర్ హీరోయిన్. ఆ తర్వాత మీరు చూసారంటే ఇప్పుడు నాసర్ గారు పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, జేపీ గారు పాపులర్ ఆర్టిస్ట్. ఆ తర్వాత కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ చూసారంటే వాళ్ళందరూ సినిమా చూసిన వాళ్ళే, ఏది ఏసీపీ, ఆ తర్వాత ఛానల్ ఎడ్డు, ఇదంతా మనం సినిమాలో ఇక్కడ తెలుగు సినిమాలో పాపులర్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెట్టాము. ఒకరు మాత్రమే మనం అవుట్ సైడ్ పెట్టాము, అది ఎవరంటే ఆ విల్లన్. కారణం ఏమంటే ఆ విల్లన్ యంగ్ ఏజ్లో ఉండాలి ఆయన, అండ్ 40 ఇయర్స్ తర్వాత కూడా ఆయన అలాగే ఉండాలి. సో అలా ఉన్నప్పుడు అది మాత్రం రెండు లాంగ్వేజ్ ఒకనే పెట్టాము నేను. సో అది ఎలా నేను రెస్పాండ్ చేయలేదు, ఎందుకంటే అన్ని పాపులర్, మేము పికప్ చేసిన ఆర్టిస్ట్ అందరూ చూసారంటే తెలుగులో వాళ్ళు పరిచయం ఉన్న ఆర్టిస్ట్, పాపులర్ ఆర్టిస్ట్ మాత్రమే పికప్ చేయాలని మేము ప్లాన్ చేసి వీళ్ళు యాక్చువల్లీ ఎంగేజ్ చేసాము. ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్ వెళ్ళినా మనం ఎవరైనా పర్వాలేదు కదా. ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్ ఒక్క సీన్లో వచ్చిన ఒక క్యారెక్టర్కి మనం ఇంత ప్రయత్నం చేయడం కష్టం మనకి. అలాగే వెన్నెల కిషోర్ని మీరు ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిగ్గా వాడుకోలేదేమో అనిపిస్తుంది, మీ కామెంట్ ఏంటి? యాక్చువల్లీ వెన్నెల కిషోర్ గారు వందు చాలా కోఆపరేట్ చేసి ఇదిలో ఈ ఫిల్మ్లో 10 సీన్స్ చేశారు ఆయన, ఇంకా 4 సీన్ ఉంది. అది ఎంత కట్ అయింది, ఎందుకంటే ఎడిటింగ్ చేసి చూసినప్పుడు ఏమైందంటే మాకు కథ డీవియేట్ అవుతుంది, కథ నుంచి డీవియేట్ అవుతున్నాము, కొంచెం ల్యాగ్, మళ్ళీ ల్యాగ్ వస్తుంది. ఆల్రెడీ కొన్ని ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్గా ఉందని చెప్తున్నారు కదా, ఆ సీన్స్ అన్ని పెట్టినామంటే ఇంకో ల్యాగ్ వస్తుంది. మనం కథలేదు డివైడ్ చేసి వెళ్తున్నామని ఒక 4 సీన్స్ మనం తీసేసాము, లేదంటే ఆయన 10 సీన్స్లో వచ్చి ఉంటే ఇంకో కామెడీ ఇంకా బాగుంటుంది. బట్ ఆయన మంచిగా కోఆపరేట్ చేసి సీన్స్లోనే వచ్చారు ఆయన. ఓకే, సుమంత్ ఇలాంటి పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలు గతంలో చేయలేదు, మీరు ఆయన ఎలా ఒప్పించారు? ప్రకాష్ ఫ్రమ్ తిరుపతి. ప్రకాష్ గారు ఫస్ట్ ఈ ఫిల్మ్ చేయాలనే ప్లాన్ చేసినది డాక్టర్ రాజశేఖర్ గారితో బట్టి, అది అనౌన్స్ చేశాము మేము. డాక్టర్ రాజశేఖర్ గారు కథ నచ్చి నేను చేస్తానని చెప్పి మేము అనౌన్స్ చేశాము. అది స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది కొద్ది ప్రాబ్లం వచ్చి అది ఆయన చేయలేదు ఈ ఫిలిం. అప్పుడు బైలింగ్వల్గా స్టార్ట్ చేయాలని ప్లాను. అక్కడ తమిళ్లో చూసారంటే ఆర్టిస్ట్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ చేయాలి 2019. ఇక్కడ ఎవరు హీరో మనకి దొరుకుతారని మేము ట్రై చేస్తున్నాము. ట్రై చేసినప్పుడు ఒక యంగ్ హీరో వెళ్ళిపోతాము, ఎందుకంటే డాక్టర్ రాజశేఖర్ గారు ట్రై చేసాము, ఇప్పుడు మనకు కుదరలేదు. ఇక్కడ కొత్తగా ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారా, ఇలా ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా చూసినప్పుడు మీకు సత్యదేవ్ ఒక ఆర్టిస్ట్ ఆప్షన్, అండ్ సుమంత్ గారు ఒక ఆప్షన్. సత్యదేవ్ గారు మాట్లాడి చెప్పారు, సార్ నా డెఫినెట్గా ఇంట్రెస్టెడ్, ఈ ఫిల్మ్ చేస్తాను. ఒకటేమంటే నా దగ్గర డేట్ ఇవ్వలేదు, నేను డిసెంబర్ నుంచి డేట్ ఇస్తానని చెప్పారు. ఇప్పుడు మాకు సుమంత్ గారి దగ్గర అడిగినప్పుడు సుమంత్ గారు చెప్పారు నా డేట్ ఉంది, నాకు ఈ ఫిల్మ్ చాలా నచ్చింది, నేను చేస్తానని చెప్పారు. ఇప్పుడు మధ్యలో మా దగ్గర ఉన్న 2 ఆప్షన్స్, ఏదో సత్యదేవ్ గారు వెళ్ళాలా లేదంటే సుమంత్ గారు వెళ్ళాలా. సుమంత్ గారు నచ్చింది, ఆయనకు నచ్చింది. సో అప్పుడే మేము బిజినెస్ అలా చూడలేదు మేము. సో ఇప్పుడు డేట్ మనకు ఉంది, బయలింగ్గా స్టార్ట్ చేయాలా. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు సుమంత్ గారు మనకి డేట్ ఇస్తున్నారు కదా, సో మనం వెళ్ళిపోతామని స్టార్ట్ చేశాము. ఇదే జరిగింది. ఆయన ఫిల్మ్ ఆల్రెడీ నచ్చింది, ఆయన చాలా నచ్చి చెప్పారు ఈ ఫిల్మ్ నేను చేయాలా, ఎందుకంటే నాకు ఈ స్టోరీ చాలా బాగుంది అని చెప్పారు. ఆయన మాత్రం కాదు సార్, నాకు దగ్గర దగ్గర మేము అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగులో ఉన్న ఆర్టిస్ట్లో ఒక 3 పాపులర్ ఆర్టిస్ట్ కాదు అప్కమింగ్ ఆర్టిస్ట్, వాళ్ళందరూ ఫోన్ చేసి ఫిల్మ్ చేయాలని నా దగ్గర అడిగారు డైరెక్ట్గా, నేను చేయాలి ఈ ఫిల్మ్ అని. డాక్టర్ రాజశేఖర్ గారు కూడా చూసారంటే జీవితం మేడమే ఫోన్ చేసి అడిగింది, మేము వెళ్ళి అడగలేదు, ఆయనే ఫోన్ చేసి అడిగింది ఈ ఫిల్మ్ మేము చూసాము చాలా బాగుంది మేము చేయాలని అడిగారు. సో మేము ఎవరి దగ్గర అడగలేదు, వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించి ఈ ఫిల్మ్ చేయాలని ఒప్పుకున్నారు. ఓకే, సో ఇది తెలుగు మాత్రం చూసారంటే మేము ప్రతి ఆర్టిస్ట్ దగ్గర వెళ్ళి అప్రోచ్ చేసి ఏమి జరగలేదు, వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపించారు ఈ ఫిల్మ్ చేయాలని, అట్లీస్ట్ 5-6 ఆర్టిస్ట్. మరి ఎందుకు అది వర్కౌట్? అదే డాక్టర్ రాజశేఖర్ ఇలా డ్రాప్అట్ అయింది, సత్యదేవ్ గారు డేట్ మనకు కరెక్ట్గా కుదరలేదు, ఇలా మిగతా వాళ్ళు చూసారంటే కంపేర్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా మార్కెట్ ఉందా లేదా అని ఒక చిన్న డౌట్ ఉంది. ఈయన కరెక్ట్గా ఓకే మనకి సెట్ అవుతారు. సెకండ్లీ మేము పిలిచిన ఉంటే వెంటనే చెన్నై వచ్చారు ఆయన,
వచ్చి డిస్కషన్లో పాల్గొని ఆయన చెప్పారు సుమంత్ గారు, సార్ ఇదంతా నాకు నచ్చింది బట్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇదికి మీరు సమాధానం చెప్పండి. ఇలా ఈ లాజిక్ అదే కన్నడ ఫిల్మ్లో ఉన్న లాజికల్ ఇష్యూస్ ఉంది, ఇదంతా ఎలా మీరు సాల్వ్ చేస్తారని ఆయన అడిగారు. సో అదంతా మేము ఎక్స్ప్లెయిన్ చేసాం స్క్రీన్ ప్లేలో ఏమేమి మార్పులు తీసుకొస్తున్నామని. ఆయన నచ్చింది ఆ తర్వాత, ఆయన ఒప్పుకున్నారు ఆ తర్వాత. ఓకే, నిజానికి కన్నడ సినిమా కంటే ఈ రీమేక్స్ అంటే ఐ మీన్ తమిళ్ తెలుగులో బాగుండాలి, అక్కడ జరిగిన తప్పుల్ని ఇక్కడ రెక్టిఫై చేసుకునే ఆస్కారం కూడా ఉంది. కానీ అలాంటిది ఏమీ లేకుండా యాస్టీజ్గా అంటే ఆల్మోస్ట్ యాస్టీజ్గా తీయడానికి కారణం ఏంటి? ప్రసాద్ ఫ్రమ్ వైజాగ్. ఫస్ట్ కన్నడలో తప్పు ఉంది నేను చెప్పును, చిన్న కొన్ని లాజికల్ లూప్ హోల్స్ ఉన్నాయి, అదే మేము కరెక్ట్ చేసాము. మీరు చూసారంటే చిన్న 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 ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. ఇప్పుడు సీన్ చూసారంటే నాసర్ గారిని తీసుకెళ్తారు, అక్కడ సీన్లో తీసుకెళ్తారు. ఇప్పుడు హీరో ఆ ఇంటికి వస్తారు. నెక్స్ట్ సీన్ కన్నడతలు చూసారంటే అక్కడ ఆ ఇంట్లో ఉంటారు, ఇక్కడ గొడవల్లో ఉంటారు. హీరో ఎలా వచ్చారు అక్కడ? సమాధానం లేదు. నేను అక్కడ రైటర్ దగ్గర అడిగాను, కన్నడ రైటర్ దగ్గర అడిగాను, ఏం సార్ అది నాసర్ గారు ఇంటికి ఆయన వెళ్ళారు హీరో, నెక్స్ట్ సీన్లో ఆయన గొడవలో వస్తున్నారు, ఎలా వస్తున్నారంటే సార్ ఇంత ఏం సార్ సవాలు అడుగుతున్నారు మీరు, ఎవరు అడగలేదు నా దగ్గర చెప్తున్నారు. ఇప్పుడు మేమేం చెప్పామంటే ఆయన ఇంటికి వస్తారు, మన సీన్ చూసారంటే ఇంటికి వస్తారు, అక్కడ చూసినప్పుడు ఈ లేదు బ్లడ్ చూస్తాడు, దెన్ ఆ డాగ్ చాలా ఇది చేస్తే ఇప్పుడు డాగ్ ఓపెన్ చేస్తాడు, అదంతా ఎడిట్లో కట్ అయింది బట్ అండర్స్టాండింగ్. సో డాగ్ వెళ్తుంది, డాగ్ బ్యాక్లైన్ వెళ్తున్నాడు, నెక్స్ట్ షార్ట్లో పెట్టారంటే డాగ్ మంచి పెట్టాము, అక్కడ డాగ్ సౌండ్ వస్తుంది, ఇక్కడ లోపల వస్తాడు గొడవన్లో. చిన్న 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 లాజికల్ ఎలా మనం కన్విన్సింగ్గా చెప్పాలని మేము చెప్పున్నాము. సెకండ్లీ మీరు ఆ ఫిల్మ్లో మెనీ సీన్స్ ఉన్నాయి కన్నడ ఫిల్మ్లో చూసారంటే, ఇప్పుడు అక్కడ రిసార్ట్కి వెళ్తున్నారు ఇద్దరు, నాసర్ గారు క్యారెక్టర్ అక్కడ, అనంత నాగ్ క్యారెక్టర్ హీరో అక్కడ రిసార్ట్ వెళ్తారు. అక్కడ మాట్లాడుతూనే ఉన్నప్పుడు అక్కడ సీఎం మాట్లాడుతున్నారు, సడన్గా నెక్స్ట్ సీన్ చూసారంటే హీరో జేపీసీ కూడా ఉంటారు ఆ ఫిల్మ్ చూసారంటే. ఇది కూడా నాకు క్వశ్చన్ వచ్చింది, ఇది ఎలా వచ్చాడు ఇక్కడ, ఎందుకు వచ్చాడు? అక్కడ చూసారంటే అక్కడ ఆయనతో మాట్లాడుతున్నాడు జేపీ గారు క్యారెక్టర్ దగ్గర ఆ ఫిల్మ్లో కన్నడలో, ఏడుతాడు ఏం సార్ ఎలా అయింది మీ, ఆయన చెప్తాడు ఇదా జరిగిందని. ఇప్పుడు మేము అడిగినప్పుడు సార్ ఇక్కడ నుంచే మనిషి అక్కడ ఎందుకు వెళ్ళిపోయాడు? సో అందుకని మీరు లాజికల్ పెట్టాము, ఎలా అంటే ఈయనకి ఫోన్ వస్తుంది, అప్పుడు జేపీ గారు క్యారెక్టర్ చెప్తారు ఒక సీక్రెట్ చెప్పాలి మీరు తొందరగా రావచ్చా, సో అందుకే వెళ్తున్నాడు. ఇలా కొన్ని కొన్ని లాజికల్ విషయంలో మేము అది కరెక్ట్గా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసామంత, కానీ టోటల్గా స్టోరీ చేంజ్ చేయాలా మనం టోటల్గా. ఇప్పుడు వంద ఇప్పుడు అడిగారంటే ఒక క్వశ్చన్ ఎలా అంటే విల్లన్ ఎలా ఒక విలేజ్ వెళ్తున్నాడు, ఆయన సొంత గ్రామంకి వెళ్తున్నాడు, ఆ విలేజ్ వెళ్తున్నప్పుడు అక్కడ పూజ జరుగుతుంది, పూజలో ఆయనకి ఒక ప్రసాదం ఇస్తున్నారు, అది ఎలా ఆయన తాగుతాడు, ఇలా అడిగారంటే నేను పెద్దగా వేరొక క్లైమాక్స్ పెట్టాలా కరెక్టా, ఎలా చంపేశారు వీళ్ళని. మేము అది సింపుల్గా ఉన్నప్పటికీ కన్నడతో అది వర్క్ అయింది. కన్నడలో చూసారంటే సింపుల్గా అలాగే ఒక టెంపుల్ మనం వెళ్తున్నామంటే ఒక మనం వెళ్తున్నప్పుడు అక్కడ గుడిలో ఇస్తున్న ప్రసాదం మనం తీసుకుంటాం కదా, పూజారి వచ్చి ఇచ్చినంటే అది ఎవరు చెక్ చేస్తారు? అది అలాగే లాజిక్, ఆయన అదే చెప్పాడు, నేను అడిగినప్పుడు ఆయన చెప్పాడు సార్ ఇదికి లాజిక్ నా దగ్గర లేదు. ఒక సీఎం నెక్స్ట్ డే ఆపుతున్న వాళ్ళు ఎలా అది తాగుతాడు అని అడిగారంటే ఇదికి లాజిక్ లేదు సార్, ఇది ఒక మ్యాజికే, నేను మ్యాజిక్గా పెట్టాను సార్, అది మ్యాజిక్ వర్క్ అయింది. సో మీరు ఏదైనా పెట్టాలంటే పెట్టండి బట్ ఎలా పెట్టారు మీరు, మళ్ళీ పెట్టారంటే సీన్స్ ఎక్కువ అవుతాయి. ఎలా ఒక హీరో జేపీ గారు క్యారెక్టర్ అక్కడ వెళ్ళి విలన్ ఎలా చంపేశారంటే వేరే ఏదైనా క్లైమాక్స్ పెట్టాలంటే సీన్స్ ఎక్కువ పెరుగుతాయి, మళ్ళీ ప్లానింగ్ చేయాలా పోలీస్ ఏమో వస్తారు. సో అప్పుడే మేమే డిసైడ్ చేసామంటే వద్దు, ఇది ఈ కథ ఎలా చెప్పారో అలాగే సింపుల్గా మనం చేసి వెళ్తాము, మనం టోటల్గా మనం ఏదో అన్నీ చేంజ్ చేయాలంటే టోటల్గా వేరే స్టోరీ అయిపోతుంది, మళ్ళీ రీమేక్ చేయకూడదు, అలాంటి రీమేక్ చేయకూడదు, మనం కొత్తగా ఒక స్టోరీ తీసుకోవాలి. ఓకే, అవును, జేపీకి డబ్బింగ్ ఏందండి కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది నాకైతే. అచ్చా, ఇది యాక్చువల్లీ చూసారంటే మన టీంలో ఉన్న తెలుగు కో డైరెక్టర్స్ అందరూ ఏం చెప్పారంటే ఫస్ట్ జేపీ గారికి డబ్బింగ్ చేయాలని అనుకున్నారు వేరొక ఆర్టిస్ట్, బట్ జేపీ గారు పర్సనల్గా రిక్వెస్ట్ చేసింది ఏమంటే సార్ నా వాయిస్లో కొన్ని ఫిల్మ్ చేస్తున్నాను, అదంతా బాగా జరుగుతుంది, సో బాగా రెస్పాన్స్ వచ్చింది, నాకు ఈ పర్మిషన్ మీరు ఇవ్వాలి, నేను డెఫినెట్గా ట్రై చేస్తానని చెప్పి ఆయన చాలా ట్రై చేశాడు. ఆయన ట్రై చేసి ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు చూసారంటే ఇప్పుడు నాంది చూడండి, ఇదే వరలక్ష్మి సరస్వతి టోటల్గా డిమాండ్ చేసి అది డబ్బింగ్ చేసింది కరెక్టా లేదా. సో అలాగే జేపీ గారు ఏం చెప్పారంటే ఈ ఫిల్మ్ చేసినప్పుడే ఒకే మాట చెప్పారు సార్ ఈ క్యారెక్టర్ నాకు నచ్చి చేస్తున్నాను, సో మీరు డబ్బింగ్ నేనే చేయాలి, వేరొకరు చేయకూడదు, ఎన్ని
డేస్ అనాలి ప్రాబ్లం లేదు నాకు, నేను డబ్బింగ్ చేస్తాను, మీకు ఎంత నచ్చుతుందో అంతదాకా నేను చేస్తాను చెప్పి ఇక్కడ హైదరాబాద్లో డబ్బింగ్ చేస్తాం. మన వాళ్ళు కూర్చొని ప్రతిరోజు ఆయనకి డబ్బింగ్ కరెక్ట్ చేసి ప్రతి సీన్లో ఎంత కరెక్ట్ చేసి ట్రై చేస్తాము. ఇప్పుడు కొన్ని ఆర్టిస్ట్లో డిమాండ్ చేసినప్పుడు మనం అది చేంజ్ చేయడం కష్టం సార్. వాళ్ళు ఒక కండిషన్గా చెప్తారు నేను చేయాలని. ఆయన చెప్పారంటే నాకు ఐడెంటిటీ నా వాయిస్ సార్, అది పోతుంది, మీరు వేరే ఒకరు వచ్చి పెట్టారంటే డబ్బింగ్ పెట్టారంటే. ఇప్పుడు వరలక్ష్మి చేసి బాగానే ఉంది కదా, అలాగే వీళ్ళు కూడా ట్రై చేశారు. మనకి కొన్ని డిస్టర్బెన్స్ వచ్చిందంటే అది తెలుస్తుంది, బట్ డిస్టర్బెన్స్ రాలేదంటే మనకి ఇదంతా తెలియదు. రాజమండ్రి నుంచి శిరీష దోనేపూడి ఆవిడేమంటున్నారంటే, ఇందులో హీరో మాజీ పోలీస్ ఆఫీసర్ నాజర్ ఇంటి గోడ 3-4 సార్లు దూకి లోపలికి వెళ్ళినట్టు చూపించారు, అతను అలాంటి పని చేసి సాధించిందేంటి? ఆయన కన్విన్స్ చేశారు కదా, ఆయన ఇంటికి మళ్ళీ 3 సార్లు వెళ్ళి ఆయన ఏం చేశాడు, ఆయన కార్ మీద ఫొటోస్ పెట్టాడు, ఆయన కన్విన్స్ చేశాడు. ఆ 10-year-old కిడ్ ఉంది కదా, 10 సంవత్సరాల కిడ్ అది ఫోటో అక్కడ పెట్టి ఆయన అప్పుడు దాకా నేను ఈ కేసులో ఇన్వాల్వ్ చేయను అని చెప్పారు నాసర్ గారి క్యారెక్టర్. ఇప్పుడు ఈ ఫొటోస్ అన్ని పెట్టి ఆ తర్వాత చెప్తాడు, మిమ్మల్ని పెద్ద పోలీస్ ఆఫీసర్, ఒక రికార్డ్ ఉన్న పోలీస్ ఆఫీసర్ నేను అనుకున్నాను, అయినా మీరేమో మందు తాగి ఇలా అయిపోయారు, సో మీతో మళ్ళీ రావడం వేస్ట్, నాకు నేను వెళ్ళిపోతాను చెప్పి మీరు అలాగే ఉండిపోండి చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే మార్పులు వస్తాయి. ఆ పాట మనం పెట్టాము, ఆ తర్వాత ఆయన బెడ్రూమ్లో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన వైఫ్ ఆ క్యారెక్టర్ మనం చెప్తున్నాము, ఆ క్యారెక్టర్ వైఫ్ చెప్తుంది, ఇలా 30 ఇయర్స్ ముందుగా మేము చచ్చిపోయాము, మీరు మర్చిపోలేదు, ఆ కేసు అలాగే మీ తరగతి తిరిగి వస్తుందంటే మీకు ఏదో బాకీ ఉందన్నమాట, అది చేసి కంప్లీట్ చేయండి, ఎందుకంటే ఏ కేసు మీరు పెండింగ్ పెట్టారో ఆ కేసు కంప్లీట్ చేయాలి. మమ్మల్ని మర్చిపోలేదు కదా మీరు, 30 ఇయర్స్గా మేము చచ్చిపోయాము, బట్ మేము మర్చిపోలేదు, అలాగే ఈ కేసు ఎందుకు మీరు వదిలేస్తారు, ఆ కేసు కూడా సాల్వ్ చేయండి చెప్తున్నప్పుడు మళ్ళీ తిరిగి వస్తాడు నాసర్ గారు. అంటే వైఫ్ డాటర్ చనిపోవడానికి బలమైన రీజన్ ఏమి? యాక్చువల్లీ ఉంది అది ఫిల్మ్లో, పెద్ద రీజన్ ఉంది, బట్ అది ఎడిటింగ్లో పోయింది. ఏమైనా కారణం అంటే ఇదే, ఒక ఫిల్మ్లో స్ట్రేట్గా ఒక హీరోనుడే గోల్ ఏంటి సార్, మనం ఎప్పుడైనా సరే హీరోలుడే గోల్ ఏంటంటే ఆయనకి క్రైమ్లో రావాలా. ఆయన ఒకే ప్రయత్నం ఏమంటే క్రైమ్కి రావాలంటే నేను ఒక కేసు సాల్వ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు ఒక మంచి పేరు రావాలని ట్రై చేస్తున్నాడు. అలా ట్రై చేసినప్పుడు ఆయన ఏమేం ప్రాబ్లం ఉందో అది మాత్రం మనం ట్రావెల్ చేసి వెళ్ళాలి తవ్వ, ఆయన కేసు ఆయన ఇప్పుడు నాసర్ గారి ఒక బ్యాక్ స్టోరీ యాక్చువల్లీ 4 మినిట్స్ ఉంది ఆ సీన్, ఎడిటింగ్లో అది తీసేసాం. ఆయన 4 మినిట్స్ ఆయన చెప్తారు ఏం జరిగింది, ఆయన వైఫ్ 30 సెకండ్స్లో కూడా బ్రహ్మాండం చెప్పొచ్చు అది, అంత ఇదిగా ఆయన డీటెయిల్గా చెప్తాడు ఏమైంది నాకంటే. ఇప్పుడు హీరో అడుగుతాడు ఏం సార్ జరిగింది మీకు, ఎందుకు మీరు ఇతరులతో వదిలేశారని చెప్పినప్పుడు ఆయన చెప్తాడు. ఓకే మొత్తం డీటెయిల్గా చెప్పినప్పుడు ఆ సీన్ మొత్తం ఒక 3-4 మినిట్స్ వచ్చింది. మేమే అనుకున్నామంటే ఆడియన్స్కి అది కాదు వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూ. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే హీరో ఏం చేస్తున్నాడు, చేశాడా లేదా, ఆయనకి ఆయన టార్గెట్ చేసినాడా, అది దొరికిందా లేదా, ఆ కేసు సాల్వ్ చేయడానికి అంతే కదా. ఎందుకంటే వాళ్ళు 3 చూశాడు, ఆ 3 స్కల్ చూశాడు కదా, ఆయనకి కావాలా ఆ సొల్యూషన్, అది దొరికిందా లేదా అది వెళ్తాం మనం, ఇది ఎందుకు డివేట్ చేసి అన్నెసరీగా మనం ఇదంతా చేయాలని అదంతా ఎడిటింగ్లో పోయింది. ఆ తర్వాత ఏమంటే లెంగ్త్ సార్, ఒరిజినల్ కన్నడ ఫిల్మ్ చూసారంటే 228 మినిట్స్, అంత లెంగ్త్ ఇక్కడ పెట్టడం మనకు కష్టం అని చెప్పి మేము చాలా సీన్స్ అదిలో ఎడిటింగ్లో ఉండే సీన్స్ తీసేసాం. ఓకే, ప్రస్తుతం నిజామాబాద్ నుంచి వెంకటేష్, ఓకే, ఇందులో ఆలేరు సీను అనే వ్యక్తిని సీఎం క్యాండిడేట్గా చూపించారు, కానీ అతని గతం వేరే. ఓ సీఎం క్యాండిడేట్ గతం అంత రహస్యంగా ఉండటం సాధ్యమా? మరీ సినిమాటిక్ లిబర్టీని దర్శకుడు ఎక్కువగా తీసుకున్నట్టుందేమో. అది ఎలా అంటే మేము ఆయన కన్ఫ్యూజన్ చేసినప్పుడు ఆయన చెప్తారు, ఆయన ఏం చెప్పాడంటే నేను ఆయన అన్నీ చేసిన తర్వాత నాకు 80-90 లక్షలు నిధి దొరికాయి, ఆ దొరికిన వల్ల నేను పెద్ద డాన్ అయి మారి ఆ తర్వాత పాలిటిక్స్ ఇస్ లాస్ట్ రిసార్ట్ ఫర్ ద చెప్తారు స్కౌండ్రల్స్, నేను ఇక్కడ వచ్చేసాను. అక్కడ వచ్చినప్పుడే అన్నీ మారింది ఆయనకి సార్. ఇప్పుడు చూసారంటే చాలా మంచికి ఇలా ఉంటే పాతది ఎవరికి తెలియదు, ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు, మీరు అంత గూగుల్లో మనకు డేటా లేదు, ఇప్పుడే అన్నీ ఉంది. ఇప్పుడు చూసారంటే మీరు వికీపీడియా వెళ్ళి చూసారంటే ఒక 20-15 ఇయర్స్ ముందు ఎంత లేదనుకున్నా ఒక సీఎం స్థాయికి ఎదిగిన వ్యక్తి ఫ్లాష్ బ్యాక్ తెలియదు అనేది తెలియదు కాదు. మేమేం చెప్పామంటే ఆయన అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ ఆలేరు ఉంటుంది, ఆలేరు నుండి వచ్చారు ఆయన, ఆలేరులో 25 ఇయర్స్ ఆయన హిస్టరీ ఉంది, 25 ఇయర్స్లో ఆ పేరు ఆయన పేరు శ్రీనివాస్ అని, అది ముందుగా 15 ఇయర్స్ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని ఎవరికి తెలియదు. అదే క్లియర్గా మేము చెప్పాము, 20 ఇయర్స్ ముందుగా ఆయన చెప్తారు, 20 ఇయర్స్ ముందుగా ఇక్కడ ఉన్నప్పుడు చెప్తారు, ఇంటికి వెళ్ళి చెప్తున్నారు 20 ఇయర్స్ ముందుగానే. బట్ ఇది కేసు జరిగినది 40 ఇయర్స్ ముందుగా, అప్పుడు ఒక 15 ఇయర్స్ ఏమైంది. ఇది డైలాగ్ మీరు కనెక్ట్ చేశారంటే జేపీ గారు డైలాగ్లో చెప్తారు, 15 ఇయర్స్లో ఆయన ఎక్కువ పెరిగిపోయాడు,
అందుకే మాకు గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చింది ఎందుకంటే కేసు 40 ఇయర్స్ ముందుగా జరిగింది. 15 ఇయర్స్ తర్వాత జేపీ గారు ఏం చెప్తున్నారంటే 15 ఇయర్స్కి తర్వాత నేను చూసినప్పుడు ఆయన పెద్ద ఇదివైపోయాడు. నేను అక్కడ పక్క కూడా వెళ్ళడం కష్టమైపోయింది. ఇదే ఆయనకి జరిగింది. ఆ 15 ఇయర్స్లో ఆయన ఆలేరు శ్రీనివాస్గా మారి పెద్ద ఇదివైపు మారిపోయాడు. ఎందుకంటే అంత డబ్బు ఆయన సంపాదించి పొలిటిక్స్ వచ్చేసి పెద్దగా మారిపోయాడు. ఆ 15 ఇయర్స్లో పాత స్టోరీ అన్ని ఏరేసేసాడు మొత్తం. ఓకే ఓకే. అందు ఈ మ్యూజిక్ గురించి మంచి కామెంట్స్ వచ్చిందండి. అంటే ఈ ఫిల్మ్లో సైమన్ కింగ్ సైమన్ కే కింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పెద్ద అసెట్ అండి. ఈ స్టోరీ ఆయన ఎలివేట్ చేశారు. నేను అది ప్రీలీజ్ ఫంక్షన్లో కూడా అదే చెప్పాను. ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లర్ చెప్పాను కదా, ఎమోషనల్ థ్రిల్లర్లో ఆ ఎమోషన్ హోల్డ్ చేయాలంటే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా రావాలి. సైమన్ కే కింగ్ చాలా క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యి ఈ ఫిల్మ్ని ఎలివేట్ చేయాలని ఒక్కొక్క ప్రతి సీన్లో ఆయన ఎలివేట్ చేశాడు. అందుకే కొంచెం హోల్డ్ కరెక్ట్గా హోల్డ్ చేస్తుంది ఆడియన్స్ని. మీరుకి మీ డైరెక్టర్కి ఇద్దరికి నటన మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నట్టుంది. ఇందులో ఇద్దరు గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారే అని అడుగుతున్నారు. ఓకే మాట చెప్పనా, ఆనెస్ట్గా నేను చెప్పేస్తాను. నేను రావడం ఎంత ప్లాన్ లేదు, ఎందుకంటే నాకు తెలుగు అంత స్వచ్ఛంగా రాదు. నేను యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ చూసారంటే చెన్నైలో పెరిగినాను, బట్ మనది బార్డర్ విలేజ్ ఆంధ్ర అని బట్టి నేను తెలుగు ఆటోమేటిక్గా మనకు వచ్చింది. ఎందుకంటే నేను చదివిన విలేజ్ ఆంధ్రలో ఉంది. ఇప్పుడు ఆ సీన్ మనం తీస్తున్నాము. యాక్చువల్లీ ఒక ఆయన ఒక వచ్చి మాట్లాడుతున్నారు ఫోన్లో. ఆ సీన్ తీస్తున్నప్పుడు ఆయన మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు, టేక్ ఓకే కాలేదు. అప్పుడే ఏమైందంటే కోడరిటర్ వచ్చి చెప్పాడు, మన బాలుని కోడరిటర్, సార్ చాలా టైం పడుతుంది, ఆయన ఏమో సరిగా చేయట్లేదు, మీకున్న తెలుగు నాకు ఓకే, మీరు పర్సనాలిటీ కరెక్ట్గా ఉంది అని చెప్పి ఆ కోట తీసుకొచ్చి నాకు పెట్టాడు. పెట్టి నేను చెప్పాను, ఒక్క సీన్లో నన్ను తీసుకొస్తున్నామని, లేదు సార్ మీరు చేయండి సార్ చెప్పాడు. ఆ ఒక్క సీన్ నేను చేశాను, అంతేగాని మీకు ప్లానే లేదు. ఇంకొకటి, ఇది ఒక సర్ప్రైజ్ మీకు ఉంటుంది, ఇది నిజంగా జరిగింది. ఏమైందంటే విలన్ ఫస్ట్ మేము తెలుగు షూట్ చేసాము, ఆ తర్వాతే తమిళ్ చూసాము, షూట్ అయింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు 500 పీపుల్ జూనియర్ ఆర్టిస్టు, ఒక పెద్ద సెట్లో అన్ని జరుగుతుంది. ఇక్కడ ఆయన విలన్ అస్టేటా ఉన్నాడు కదా, ఒక కురవాడు. ఆయన చేసినప్పుడు ఆయన వీళ్ళు హైట్ చూడలేదు. వీళ్ళు ఆయన హైట్ చూశారంటే 5.5, మనం సుమంత్ గారు 6 ఫీట్ ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే ఆయన బ్యాక్సెల్ ఎన్నిటి ఆయన నిలబెడతారు కదా, నిలబడినప్పుడు ఇప్పుడు బై గన్ను పెడతాడు, ఈయనేమో కనిపించట్లేదు కెమెరాలో. ఇప్పుడు అందరూ మేము కూర్చున్నాం సార్, అన్ని 500 జూనియర్ ఆర్టిస్టు, షూటింగ్ 2 కెమెరాలు, అన్ని షూటింగ్ పోతుంది. ఇప్పుడు ఏమిటిది, ఇలా చేయాలి ఇప్పుడు. ఇప్పుడు సెకండ్లీ చూసారంటే ఆయన అక్కడ నిలబడం కాదు, నడిచి రావాలి అంత దూరం. ఎలా వస్తాడు, ఎందుకంటే వచ్చినప్పుడు హీరో మొత్తం టాల్గా ఉన్నారు. అప్పుడు ఎలా చేయాలో ఎవరికి అర్థం కాలేదు. అందరూ మాట్లాడుతున్నారు, సార్ ఏం సార్ తప్పు చేశాం, మన హైట్ చూడలేదు, వాడు హైట్ తక్కువ ఉన్నాడు, అందుకే మనకు స్ట్రాంగ్గా లేదు ఆయన పర్సనాలిటీ ఆయన ముందుగా హీరో ముందుగా అని చెప్పినప్పుడు నేను టక్కుని చెప్పాను, మిస్టేక్ నువ్వే చేసావు కదా డైరెక్టర్ దగ్గర చెప్పారు, నువ్వే నిలబడమని చెప్పారు. డైరెక్టర్ చెప్పారు, ఏం సార్ ఇది నన్నే చెప్తున్నారు, వచ్చి నిలబడు. ఇప్పుడు ఆయన నిలబడేటప్పుడు చూసారంటే ఆయన 6 ఫీట్ హైట్. ఇప్పుడు ఇద్దరు కరెక్ట్గా ఉంది చెప్పాను, గెస్ట్ అపీరెన్స్ చేసేయమని చెప్పారు. అంతే తప్ప మేము ప్లాన్ చేసి ఇది ఎంత ఏం చేయలేదు. ఇది సడన్గా ఆ సిచ్యువేషన్లో షూటింగ్ అప్పుడు ఇది జరుగుతుంది, కొన్ని విషయాలు జరుగుతుంది, అలా జరిగి మేము వచ్చామని. కానీ మనకి షూటింగ్లో సీన్లు రావాలని ఏం ప్లాన్ లేదు. ఓకే. ఇప్పుడు మీరు ఒక ఫిల్మ్ క్రిటిక్, నేషనల్ అవార్డు అందుకున్నారు మీ బుక్ ద్వారా. కరెక్ట్. ఒక క్రిటిక్గా ఈ సినిమాకి మీరు ఎనలైజ్ చేయాలంటే సపోజ్ ఎనలైజ్ చేసి మీరు ఏ రేటింగ్ ఇస్తారు? ఇప్పుడు నేను ఫిల్మ్ క్రిటిక్గా రాలేదు, నేను ఇండస్ట్రీ క్రిటిక్. నేను ఎప్పుడు ఫిల్మ్ క్రిటిక్స్ చేయలేదు. ఒక మాట అని చెప్తున్నాను, నేను ఐ రిసీవ్డ్ నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ క్రిటిక్ ఫర్ ఇండస్ట్రీ, నాట్ ఫర్ ఫిల్మ్స్. ఫిల్మ్ని ఎప్పుడు క్రిటిసైజ్ చేయను, ఎందుకంటే ప్రతి ఫిల్మ్ను అందరూ చాలా ప్యాషనేట్గా చేస్తున్నారు. ఇది చాలా ఈజీ ఇంకొకరికి కూర్చొని ఈ ఫిల్మ్ బాగలేదు, ఇది బాగలేదు అదంతా చెప్పడం. బట్ అక్కడ చేసిన వాళ్ళకి తెలుసు ఎంత ప్రయత్నం చేసి ఒక్కొక్క ఫిల్మ్ని పబ్లిక్లో తీసుకొస్తారు, ఆ తర్వాత ఏమేమి యూనో అదిలో డెఫిసిట్ వస్తుంది, ఆయన ఎంతెంత ప్రచన. ఇప్పుడు చూసారంటే ఆ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి డైరెక్టర్కి అందరికీ ఫ్యూచర్ అదిలో ఉంది సక్సెస్లో, ఆ ప్రొడ్యూసర్కి మొత్తం ఫైనాన్షియల్ స్ట్రగుల్ అదిలో ఉంది. అందువల్ల నేను ఎప్పుడు ఫిల్మ్ క్రిటిసైజ్ నేను చేయను. ఐ నెవర్ క్రిటిసైజ్ ఫిల్మ్స్, ఐ ఓన్లీ అప్రిషియేట్. నేను ఇప్పుడు మా ట్వీట్ చూసారంటే నా ట్వీట్ మా వీడియోస్, నేను ఒక ఫిల్మ్ కూడా నేను క్రిటిసైజ్ చేయను. నేను ఎందుకంటే నాకు తెలుసు ఒక ఫిల్మ్కి ఎంత ప్రయత్నం ప్రతి వాళ్ళు చేస్తారని. నేను చేసినది ఇండస్ట్రీ క్రిటిసిజం, ఇండస్ట్రీలో జరుగుతున్న మార్పులు ఏం కావాలా, ఇండస్ట్రీలో ఏమేమి మన చేంజెస్ వచ్చినాయంటే బాగుంటుందని. అందుకే నేను క్రిటిక్ అవార్డు దొరికింది. సో ఐ కాంట్ ఆనెస్ట్లీ క్రిటిసైజ్ ఎనీ ఫిల్మ్ ఇంక్లూడింగ్ మై ఫిల్మ్, ఎందుకంటే మేము ప్యాషనెట్గా ఒక ఫిల్మ్ తీస్తున్నాము. ఐఎమ్ హ్యాపీ అబౌట్ మై ఫిల్మ్. మా నేను ఒక ఇప్పుడు దగ్గర 30 ఫిల్మ్ తమిళ్లో మా ఫిల్మ్ వచ్చింది. అన్లెస్ ఐఎమ్ సాటిస్ఫైడ్ ఐ డోంట్ బ్రింగ్ అవుట్ ది ఫిల్మ్. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఆ ఫిల్మ్ తీసుకుని రాను. ఈ ఫిల్మ్ నేను మళ్ళీ మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ మళ్ళీ మనం కరెక్షన్ చేసి సౌండ్లో
ప్రతి విషయంలో ఎంత కరెక్షన్ చేయగలమో అంత చేసి క్వాలిటీలు ఇంప్రూవ్మెంట్ చేసి ఒక మన తరపు నుంచి మన ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా, అప్పుడే మనం ఆడియన్స్కి తీసుకొస్తున్నాము. ఆ తర్వాత ఒపీనియన్ వస్తుంది కదా, అది మనం తీసుకోవాలి. బికాస్ ఎవ్రీ యూనో ఆర్ట్ ఈ సబ్జెక్టివ్ క్రిటిసిజం. ఒక సినిమా ఒకటి ఆర్ట్, సో ఈ సబ్జెక్టివ్ క్రిటిసిజం. ఆ క్రిటిసిజం వచ్చినప్పుడు మేము కూడా నేర్చుకుంటాం, ఓకే ఇదంతా మిస్ అయిందా, ఓకే మనకు తెలియకుండా ఇదంతా మిస్ అయింది. ఇప్పుడు ప్రేక్షకులు చెప్తున్నారు కదా, మనం నేర్చుకోవాలా, ఓకే ఇది కూడా వాళ్ళు నోటీస్ చేస్తున్నారా, అప్పుడు మేము ఏదో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇదంతా మనం నేర్చుకుంటాం. బట్ అయినా ఒక ఫిల్మ్ చేసిన తర్వాతే మనకు అది తెలుస్తుంది. బట్ ఇండస్ట్రీ క్రిటిసిజం ఎలా అంటే, నేను ఫిల్మ్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇదంతా చేసినా బాగుంటుంది ఇండస్ట్రీలో. ఇప్పుడు చూసారంటే సడన్గా 4 ఫిల్మ్లు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని ఫిల్మ్స్కి ఒక ప్రాబ్లం వస్తుంది కలెక్షన్లో. ఇది ఎలా మనం గైడ్లైన్ చేస్తాము, చేసినా బాగుంటుంది. తెలుగు సినిమా మాత్రం కాదు, తమిళ సినిమా, హిందీ సినిమాలో కాంపిటీషన్ లేకుండా ఫిల్మ్ వచ్చినప్పుడు ఎలా అందరికీ ఒక బెనిఫిట్గా ఉంటుందని నా ఆర్టికల్స్, నా రైటింగ్స్, మా స్పీచెస్ ఉంటాయి. అంటే ఎవరికి వాళ్ళు, మీరు అన్నది ఓకే, మీరు ఇండస్ట్రీ క్రిటిసిజం చేస్తా అంటున్నారు కదా, 4 సినిమాలు ఇప్పుడు ఒకసారి వచ్చినాయి, కానీ ఎవరికి వాళ్ళే మాకు ఈ డేట్ బాగుంది, ఈరోజు రిలీజ్ చేయాలనుకుంటాం, దాన్ని ఎవరూ కాదనలేం, ఎవరి పెయిన్ వాళ్ళది. కరెక్ట్. మరి దాన్ని ఎలా, ఇండస్ట్రీలో గైడ్ లైన్ ఉంటుంది, ఇండస్ట్రీలో రిలీజ్ రెగ్యులేషన్ ఉంటుంది, రిలీజ్ గైడ్ లైన్స్ ఉంటుంది. మేము కొన్నిసార్లు ట్రై చేస్తాం తమిళ సినిమాలో, ప్రతి ప్రొడ్యూసర్తో మాట్లాడి 2 సినిమా దగ్గర ఎక్కువ రాకూడదు, ఒక పెద్ద సినిమా ఒక చిన్న సినిమా, ఓకే 2 పెద్ద సినిమా 2 చిన్న సినిమా, ఇలా 4 సినిమా వచ్చినప్పుడు ఏమంటే ఆడియన్స్ మధ్యలో ఒక అటెన్షన్ ఉండకూడదు. ఆడియన్స్కి అటెన్షన్ ఉండదు, ఎందుకంటే ఉన్నదే 3 రోజులు వీకెండ్ అని చూసారంటే, ఆ 3 రోజులు 4 ఫిల్మ్ వచ్చినాయంటే ఎలా వెళ్తారు, ఏదో ఒక ఫిల్మ్ మొత్తం ప్రాబ్లంలు వస్తుంది. సో మేము ఎప్పుడైనా సరే మేము ట్రై చేస్తుంది ఎలా అంటే, తమిళ్లో కానీ ప్రతి ఇండస్ట్రీలో ఏం మాట్లాడుతున్నామంటే ఎలాగైనా ఒక గైడ్ లైన్ తీసుకొచ్చి 2-3 సినిమాలు మ్యాక్సిమం, మ్యాక్సిమం 3, అంతేగాని 4 సినిమాలు 5 సినిమాలు అంటే టోటల్గా అందరికీ నష్టం వస్తుంది. అదే నేను మాట్లాడుతున్నాను, ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను, ఇండస్ట్రీ గురించి నేను రైటింగ్ చేసినప్పుడు అదే చేస్తాను. బట్ సినిమా గురించి చెప్పినప్పుడు ప్రతి సినిమా నా లెక్కలో ఒక సిన్సియర్ ఎఫర్ట్, వాళ్ళు సిన్సియర్గా ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ ప్రయత్నంతో తీసుకొస్తారు. కొన్ని సినిమాలు ఆడియన్స్కి నచ్చుతుంది, క్రిటిక్స్ నచ్చుతుంది, కొన్ని సినిమాలకు అందరికీ నచ్చుతుంది, కొన్ని సినిమాలకు క్రిటిక్స్ నచ్చుతుంది, ఆడియన్స్కి నచ్చకుండా పోవచ్చు. కొన్ని సినిమాలు చూసారంటే క్రిటిక్స్ క్రిటిసైజ్ చేస్తారు బట్ ఆడియన్స్ చాలా నచ్చుతుంది, ఇలాగే సినిమా. సో వీ హ్యావ్ టు అక్సెప్ట్ ద వర్డిక్ట్ ఆఫ్ ఎవ్రీ వన్. సో అలాగే ఫ్రమ్ మై సైడ్ మై టీమ్, యూనో సుమంత్ గారు, నేను, ప్రదీప్ కృష్ణమూర్తి, మేమందరూ చాలా సిన్సియర్గా ఈ ఫిల్మ్ తీసుకొచ్చాము. అది మాత్రం నేను గ్యారంటీగా చేయవచ్చు. అదే ఏదో కాంప్రమైజ్ చేసి ఒక ఫిల్మ్ తీసుకుని రావడం మేము చేయలేదు. సిన్సియర్గా ఒక ఫిల్మ్ ఇవ్వాలా, ఒక క్వాలిటీ సినిమా తీసుకుని రావాలని మేము ట్రై చేసాం. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఇప్పుడు ప్రదీప్ కృష్ణమూర్తికి ఇంతకుముందు చేసింది 2 సినిమాలే కదా, 2 సినిమా చేశారు. మరి ఈ సినిమాకి ఆయన్ని తీసుకోవడం ఒకే రీజన్ ఏమంటే సార్, ఆయన క్షణం ఫిల్మ్ రీమేక్ చేశాడు ఇక్కడ మనం తమిళ్లో, సత్య అని చేశాడు, అది చాలా బాగా హిట్ అయింది. ఆ హీరో సిబిరాజ్ కూడా చేశాడు, అందుకే ఆయన వచ్చి అడిగాడు నా దగ్గర ఛాన్స్. ఆయన వచ్చి చెప్పినప్పుడు సార్ నాకు ఈ ఫిల్మ్ చాలా నచ్చిన సినిమా, నేను చేస్తానని చెప్పాడు ఆయన. సో ఎప్పుడైనా సరే ఒక డైరెక్టరో ఇలా ఒక యాక్టరో వచ్చి నేను ఈ ఫిల్మ్ చేస్తానని చెప్పినప్పుడు మనకు కొంచెం ఈజీ అయిపోతుంది, ఒక ప్రొడ్యూసర్గా మన జాబ్ ఈజీ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన సినిమా, మనం వెళ్ళి సార్ ఈ ఫిల్మ్ చేస్తారని చెప్పినప్పుడు ఆయనకు ఒక కంపల్షన్ ఉంటుంది. బట్ ఆయన వచ్చి అడిగినప్పుడు మనకు కొంచెం ఈజీ అవుతుంది, ఆయన కొంచెం కమిటెడ్గా చేస్తారని మేము చేసాం అంతే. అని కానీ ఆయన అండ్ సెకండ్లీ ఈజ్ అ గుడ్ ఫిల్మ్ మేకర్, ఒక సిన్సియర్ ఫిల్మ్ మేకర్. ఆయన షార్ట్ డివిజన్ అయినా కానీ, ఆయన ప్రాపర్గా షూటింగ్ చేయడం కానీ, అండ్ సెకండ్లీ ఈజ్ వెరీ కోఆపరేటివ్ విత్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్కు ఆయన చాలా నచ్చుతున్నారు, ఎందుకంటే ఆర్టిస్ట్ అందరూ ఆయన లైక్ చేస్తారు, ఆయన విధం, ఆయన డైరెక్ట్ చేసిన విధం చాలా సింపుల్గా చేస్తారు. సో అందుకే హీరోస్కి చాలా నచ్చుతుంది ఆయన ప్రాక్టీస్ అని. ఇప్పుడు నెక్స్ట్ తెలుగులో ఆయన చేస్తున్నారు, బట్ మనకి ఆయన మీద మాత్రం కాదు సార్, ఇక్కడ తెలుగు నుంచి మనం చాలా ఫిల్మ్ చేస్తున్న కో డైరెక్టర్స్ ఇద్దరు పనిచేశారు, వాళ్ళే మొత్తం సపోర్ట్. డైలాగ్ డెలివరీ అయినా కానీ, షూటింగ్ అని, మన తెలుగు యూనో ఆడియన్స్కి ఏం కావాలో ప్రతి దానిది, ఆర్టిస్టు, జూనియర్ ఆర్టిస్ట్ సెలెక్షన్ అన్నీ వాళ్ళే చేశారు. కో డైరెక్టర్స్ ఇక్కడ హైదరాబాద్ నుంచి వాళ్ళే మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చేశారు. నేను ఎప్పుడైనా చెప్తాను డైరెక్టర్కి వాళ్ళు ఏం చెప్తారో అది చేయండి, తెలుగు మాత్రం, తమిళ్ మాత్రం నేను ఇష్టప్రకారం చేయి, ఎందుకంటే తమిళ్ నీకు తెలుసు బట్ తెలుగు నీకు రాదు, అందుకే తెలుగు ఆడియన్స్ నీకు తెలియదు, అందుకే వాళ్ళు కో డైరెక్టర్ ఏం చెప్తారో అది చేయాలి. కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ 4 ఉంటారు తెలుగు నుంచి, వాళ్ళు చేసినదే ఫైనల్గా. ఇప్పుడు ఆ డైరెక్టర్ కో డైరెక్టర్ చూశారు, వాళ్ళే చాలా హ్యాపీ. వాళ్ళు ఏం చెప్పారంటే సార్ నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే నేను ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేసిన ఫిల్మ్ చాలా బాగా వచ్చింది. ఇంకా ఎడిటింగ్లో వాళ్ళు ఇది చెప్పారంటే సార్ ఇది మన ఫస్ట్ హాఫ్లో ఏదైనా డిలీట్ చేయి ఉండొచ్చా, ఎందుకంటే కొంచెం ల్యాగ్ ఉంది అని చెప్పినప్పుడు నేను చెప్పాను నువ్వే చెప్పు ఏ సీన్ తీయాలో చెప్పు. సార్ అంతా తెలియలేదు సార్, ఎందుకంటే అన్ని సీన్స్ కావాలి ఈ సినిమాకి చెప్పాడు. అదే ప్రాబ్లం కొన్ని సినిమాలో, ఇలాగే మనం ఈజీగా ఏమైనా చెప్తామో ఇది ల్యాగ్గా ఉంది, కొంచెం స్లోగా ఉంది అని, బట్ ఆ స్టోరీ ఇదా ఇలా విధంగా చెప్పాలి.
ఎందుకంటే అన్ని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయాలా, ఒకటి ఒకటి ఒకటిగా మనం అన్రీవీల్ చేయాలా. అలాగే ఒక ఫిలిమే కపటధారి. అంటే ఇప్పుడు సిబి సత్యరాజ్ ఒక మీడియం రేంజ్ హీరో, నాట్ ఏ బిగ్ స్టార్. నాట్ ఏ బిగ్ స్టార్. ఈవెన్ దో తను నేను ఎట్ ఎ టైమ్ ఇంకొక అంటే రెండు యూనిట్లు తెలుగు తమిళ్ రెండు చేయటం అనేది నాకు ఇబ్బంది అని అతను అనగానే, యాజ్ ఏ ఇండస్ట్రీ క్రిటిక్గా మీరు ఎలా ఒబే చేశారు? ఏమైందంటే 10 డేస్ షూటింగ్ అయింది, ఆ తర్వాత ఆయన చెప్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. కూర్చున్నాము, 10 డేస్ షూటింగ్ జరిగింది, ఇద్దరు కలిసి చేసాము. ఇప్పుడు సుమంత్ గారు ఐఎమ్ రెడీ టు షూట్ బైలింగువల్గా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే నాకు ఒళ్ళు బాగలేదు ఇద్దరు ఒక రీజన్ చెప్తూనే ఉంటారు. అప్పుడు ఏం జరిగిందంటే ఆయన కంటిన్యూస్గా ఆర్గ్యుమెంట్ పోతూనే ఉన్నాయి షూటింగ్ స్పాట్లో. ఏంటంటే ఆయన రాడు, సుమంత్ గారు అక్కడ కూర్చున్నారు, షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ షాట్ ఆయన రావాలా, ఆయన కేరంలో ఉంటాడు, ఏదైనా ఒక రీజన్ చెప్తూనే ఉంటారు. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి 2-3 సార్లు నేను కలిసి మాట్లాడాను, ఎందుకంటే డైరెక్టర్ నా దగ్గర చెప్తున్నారు, సార్ ఆయన రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఎలా చేయాలి, డిలే అవుతున్నాను షూటింగ్ చెప్పినప్పుడు సడన్గా అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఆయన మదర్ ఇల్నెస్ వచ్చింది, ఆయన మదర్ పడిపోయింది. పడిపోయిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇప్పుడు మేము 1 వీక్ వదిలేసాం. ఇప్పుడు ఆయన మదర్ ఒళ్ళు బాగలేదంటే మీరు ఎలా షూటింగ్ పిలుస్తారు? ఆ తర్వాత ఆయన అదే రీజన్ పెట్టేశాడు, క్లియర్గా చెప్పేశారు, సార్ మా మదర్ ఒళ్ళు బాగలేదు, నేను రాను షూటింగ్. సెకండ్లీ ఇది బైలింగ్వల్, నా చాలా డిస్టర్బెన్స్లో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మీరు పిలుస్తారు, ఒక్కొక్క షాట్లో నేను చేయాలంటే నాకు కుదరదు సార్, ఇప్పుడు నా మదర్తో పాటు ఉండాలి నేను. ఆయన ఒకే కొడుకు, ఆయన చెప్తున్నాడంటే నాకు మదర్ దా అన్ని, మదర్ నాకు ఒళ్ళు బాగలేదంటే నేను ఎలా రావాలి సార్, అలా చెప్పి మొత్తం. ఇప్పుడు మేము 1 వీక్ సుమంత్ గారు వెయిట్ చేస్తున్నారు, 1 వీక్ 10 డేస్ అయిపోయింది షూటింగ్ లేదు. ఇప్పుడు అందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ డేట్ తీసుకున్నాము, మీకు తెలుసు నాసర్ గారు ఎంత బిజీ, జేపీ గారు బిజీ, నందిత బిజీ, ఇద్దరు బిజీగా ఉన్నప్పుడు ఎలా చేయాలని మాకు అర్థం కాలేదు. అప్పుడు 2 రీజన్, ఒకటి ఆయనకి ఇంట్రెస్ట్ లేదు బైలింగ్వల్లో, సెకండ్లీ ఆయనకు నిజంగా నిజమే చూసారంటే ఆయన మదర్ ఇలా అయింది. సో అప్పుడు డైరెక్టర్ నేను సుమంత్ గారికి వచ్చినప్పుడు సుమంత్ గారు చెప్పారు, సార్ నా డేట్ మీరు వేస్ట్ చేస్తున్నారు, ఇక్కడ 10 డేస్ నేను కూర్చున్నాను హోటల్లో, మీరు కంప్లీట్ చేస్తారా లేదా, ఇప్పుడు వేరే మనకు ఇది లేదు. అప్పుడు కూర్చొని ఏం డిసైడ్ చేసామంటే పర్వాలేదు, ఎక్స్ట్రా ఖర్చు అయినా ప్రాబ్లం లేదు, మనం తెలుగు కంప్లీట్ చేస్తాం. సో అలాగే స్టార్ట్ చేసి తెలుగు మొత్తం కంప్లీట్ చేసి ఆ తర్వాత జనవరి కంప్లీట్ చేశారు సుమంత్ గారు. డిసెంబర్ అలా జరిగింది, జనవరిలో షూటింగ్ కంప్లీట్. తెలుగులో ఇది మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా యాజ్ అ ప్రొడ్యూసర్? యాజ్ అ ప్రొడ్యూసర్. యాక్చువల్లీ ఇది ఫైనాన్షియలీ పెద్దగా మనకేం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది కరెక్ట్గా వెళ్ళిందంటే మాకు ఏం ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉండదు. సో మా లెక్క ప్రకారం వెళ్ళటంటే ఈరోజు ఫ్రైడే రిలీజ్ అయింది, అంటే ఓపెనింగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేవు? లేదు, నా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లేదు, ఓకే యావరేజ్గా ఉంటుంది. సో ఏమిందో మీకు బ్రేక్ ఈవెన్ అవుతుందని నమ్మకం ఉంది? నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఈ సాటర్డే సండేలో తప్పకుండా ఆడియన్స్ వస్తారు, ఈ ఫిలిం వందు ఈ ఫిలిం డెఫినెట్గా ఆడియన్స్ మధ్యలో ఒక రీచ్ వస్తుంది నమ్మకంగా నేను. ఓకే, ప్రీవియస్గా మీరు తమిళ్లో చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, ఐ మీన్ జాయింట్ వెంచర్ చాలా చేశారు. కరెక్ట్. సో జాయింట్ వెంచర్ చేయటం, ఇండివిజువల్గా ప్రొడ్యూస్ చేయటం, ఈ రెండింటి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? తేడా ఏంటంటే జాయింట్ వెంచర్లో చాలా ఛానల్సెస్ ఉన్నాయి, ఒకటి మాత్రం చెప్తాను, 2 పార్ట్నర్స్ 3 పార్ట్నర్స్ వాళ్ళు కన్విన్స్ చేయాలా, బడ్జెట్ చాలా గొడవ వస్తాయి. ఓకే, అండ్ అందులో ఒక పెద్ద బెనిఫిట్ ఏమంటే జాయింట్ వెంచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందో ఇద్దరికి వస్తుంది, ప్రాఫిట్ లాస్ అద్దరు సగం సగం పోతుంది, లేదంటే 1/3 1/3 పోతుంది. బట్ ఇండివిజువల్గా చేసినప్పుడు ఏమిటంటే అన్ని రెస్పాన్సిబిలిటీ మీదే, టోటలీ రెస్పాన్సిబిలిటీ మీదే, మీ ఫిలిం మీ రెస్పాన్సిబిలిటీ, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మీదే. సో పెద్ద డిఫరెన్స్ ఏమంటే మీరు ఇండివిజువల్గా చేసినప్పుడు సినిమాలో పెద్ద ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే అన్ని రెస్పాన్సిబిలిటీ మీదే, ఏదైనా రాంగ్గా పోయిందంటే మీ ఫ్యామిలీ, మీ ఒళ్ళు, మీ ఫైనాన్షియల్ అన్ని ప్రాబ్లం వస్తాయి. బట్ ఒక పార్ట్నర్షిప్గా జాయింట్ వెంచర్గా ఒక ఇద్దరు ముద్దరు కలిసి చేసినప్పుడు ప్రతి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ దొరుకుతుంది, అందులో కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి, కొన్ని ప్రాబ్లం వస్తాయి, డిలే అవుతుంది, అదంతా ఉన్నా కూడా ఎక్కడ వస్తుంటే ఒక కలెక్టివ్ ఓనర్షిప్ చెప్తారు కదా, అది ఒక జాయింట్ వెంచర్లో ఉంటుంది. కలెక్టివ్ ఓనర్షిప్ అంటే అందరూ డిసైడ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం మనం చూసామంటే మనం విజయరాఘవన్ చేస్తున్నాం, విజయరాఘవన్ విత్ విజయ్ అంటనీ కూడా చేస్తాం, ఏప్రిల్ ఫిల్మ్ వస్తుంది, అది 4 పార్ట్నర్ మేము. ఇప్పుడు అది మాత్రం కాదు 3 ఫిల్మ్స్ చేస్తున్నాం కంటిన్యూస్గా విత్ విజయ్ అంటనీ. ఓకే, విజయ్ అంటనీతో పాటు 3 ఫిల్మ్స్ జాయింట్ వెంచర్, అన్ని జాయింట్ వెంచరే. సో ఎందుకు జాయింట్ వెంచర్ చేశారంటే ఇది ఇప్పుడు చేసినప్పుడే నాకు తెలిసింది, ఎలా అంటే ఇలా ఇవ్వలో ఇంత సోలోగా మనం చేసినప్పుడు ఇన్ని హార్డిల్స్ వస్తున్నప్పుడు మనం జాయింట్ వెంచర్ చేసినప్పుడు ఏమంటే మధ్యలో ఇంకా 3 ఉన్నారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు,
ఇప్పుడు మాకు ఇలా ఒప్పుకున్నామంటే మార్కెటింగ్ ఇలా నేను చేసుకుంటాను, ఆయన అది చేసుకుంటారు, ఈయన ఇలా చేసుకుంటారు, ఆయన ఏంటంటే నాకు హిందీ డబ్బింగ్ వస్తుంది బిజినెస్ తెలుసు, ఆయన హిందీ డబ్బింగ్ బిజినెస్ ఆయన చేస్తారు, శాటిలైట్ ఒకరికి ఎక్స్పర్ట్ అనమాట, ఆయన శాటిలైట్ బిజినెస్ చూసుకుంటారు, నేను ఇలా థియేట్రికల్ బిజినెస్ చేసుకుంటాను ఎందుకంటే థియేట్రికల్ బిజినెస్ నాకు డిస్ట్రిబ్యూషన్ సరిగా వస్తుంది. సో ఇలా అందరి మధ్యలో ఒక స్ప్లిట్ చేసి మనం చేస్తున్నాము. సో ఇది ఎలా అంటే మనం ఒక జాయింట్ వెంచర్లో అందరు కలిసి వెళ్తున్నప్పుడు ఒక రిస్క్ తక్కువ పోతుంది. నెక్స్ట్ ఏంటి మరి తెలుగులో? ఇప్పుడు మన ఫోకస్ మొత్తం సార్, నా ఇప్పుడు నెక్స్ట్ మా కమిట్మెంట్ ఏంటంటే టోటల్గా విజయ్ ఆంటనీ ఫిల్మ్లు చేస్తున్నాము, 3 ఫిల్మ్ కంటిన్యూస్గా తమిళలో చేస్తున్నారు, తమిళ చేస్తున్నాము, తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక ఫిల్మ్ మేము బైలింగ్వల్గా చేయాలని ప్లాన్లో ఉన్నాము విజయ్ ఆంటనీ. అండ్ నాకేమంటే విజయ్ ఆంటనీకి ఒక మంచి మార్కెట్ ఉంది ఇక్కడ, విజయ్ ఆంటనీతో పాటు ఇక్కడ చేసిన ఒక ఫిల్మ్ డైరెక్ట్గా బైలింగ్వల్గా చేయాలా. ఇప్పుడు అక్కడ చేసి మనం డబ్బింగ్ చేయడం వేరే, మనం ఒక విజయ్ ఆంటనీకి మార్కెట్ ఒకప్పుడు ఉంది బిచ్చగాడు తర్వాత, కరెక్ట్, ఆ తర్వాత వచ్చిన ఫిలిమ్స్లో ఏది ఆయన ఆయన మార్కెట్ని నిలబెట్టే స్థాయిలో అయితే సినిమాలు ఆడలేదు. మరి దాన్ని డెఫినెట్గా ఇప్పుడు వస్తున్న ఫిల్మ్, మేము చేస్తున్న ఫిల్మ్ నేను గ్యారంటీ చెప్పను బాగానే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్ ఆయన విజయరాఘవన్ చూసారంటే ఒక మంచి సబ్జెక్టు వస్తుంది, డెఫినెట్గా తెలుగు ఆడియన్స్కి నచ్చిన ఒక సబ్జెక్ట్ అది వస్తుంది. ఆ తర్వాత ఇంకొక మర్డర్ మిస్టరీ ఒక ఫిల్మ్ వస్తుంది, ఓకే మర్డర్ అని చెప్పి చాలా మంచి స్టోరీ అది, అది ఒక ఇంటర్నేషనల్ స్టోరీ చాలా బాగుంటుంది. ఇలా ఎవరు అలా చూసారు కదా మీరు, నమ్మ ఇక్కడ వచ్చిన మంచి క్రైమ్ థ్రిల్లర్లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్గా ఆయన ఫిల్మ్ వస్తుంది. కిల్లర్ ఆయనది చాలా బాగానే నడిచింది. ఇప్పుడు లాస్ట్ చూసారంటే విజయరాఘవన్ ముందు, ఇప్పుడు విజయ్ ఆంటనీ లాస్ట్ ఫిల్మ్ చూసారంటే కిల్లర్, అక్కడ కొలగారం పెట్టాము, కిల్లర్ ఇక్కడ బాగానే జరిగింది. ఆ ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూస్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్ చాలా హ్యాపీ, అది మంచిగా హిట్ వచ్చింది, శాటిలైట్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందుకే మాకు నమ్మకం ఉంది విజయ్ ఆంటనీ ఇక్కడ బైలింగ్వల్గా ఫిల్మ్ చేశారంటే ఇంకా పెద్ద మార్కెట్ మనం డెవలప్ చేయవచ్చని ప్లాన్ చేస్తున్నాం. ఒక హీరోతో పాటు మనం ట్రయల్ చేస్తే బాగుంటుంది కదా, ఆయనకి మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చి మంచిగా ఇక్కడ లాంచ్ చేసామంటే బాగుంటుంది, బైలింగ్వల్గా చేసామంటే ఇంకా ఇక్కడ ఉన్న హీరోతో పెట్టుకొని అలా ప్లాన్లో ఉన్నాం. ఓకే, ఇంకా మీ అదర్ ప్లాన్స్ ఏంటి? అదర్ ప్లాన్స్ ఏమంటే ఇప్పుడు టోటల్ ఫోకస్ ఓన్లీ ఆన్ కపటదారి, ఆ తర్వాత 3 ఫిల్మ్ విత్ విజయ్ ఆంటనీ, అదిలో ఆ తర్వాత మధ్యలో మాకేమంటే ఇక్కడ తెలుగు హీరోస్తో పాటు చేయాలని నాకు చాలా ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ అందరూ చూసారంటే 4 ఫిల్మ్ 5 ఫిల్మ్లు ఉన్నాయి, బిజీగా ఉన్నారు. నేను కొన్ని హీరోస్ దగ్గర మాట్లాడాను కొన్ని మంచి సబ్జెక్టుకి, రీమేక్ కాదు. ఇంకొకటి నేను ఒక విషయం మాత్రం చెప్తున్నాను, తమిళ్ మాత్రమే కాదు తెలుగు ఆడియన్స్కు నేను ఇప్పుడు చూసిన విషయం ఏంటంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన తర్వాత రీమేక్ చాలా ఛాలెంజ్ అయిపోతుంది, అది అందరికీ కొంచెం సీరియస్గా తీసుకోవాలని చెప్తున్నాను. ఒకప్పుడు సార్ రీమేక్ ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాల్ని మళ్ళీ రీమేక్ రీమేక్ చాలా కష్టమవుతుంది. ఒక మాత్రం చెప్తున్నాను, ఈ ఫిల్మ్ కౌలదారి ఏమైందంటే ఈ 1 ఇయర్లో నేను ట్రైలర్ లాంచ్ చేస్తున్నాను, ట్రైలర్ లాంచ్ అవుతుంది కింద చూసారంటే ఈ కౌలదారి రీమేక్ నేను చూశాను, కౌలదారి రీమేక్ నేను చూశాను. ఇప్పుడు కొత్తగా ఏం లేదు వాళ్ళకి, ఆల్రెడీ ఆ ఫిల్మ్ ఓటీటీలో అంత పెద్ద హిట్ అయింది వాళ్ళు చూసేశారు. ఇదే ప్రాబ్లం అన్ని ఫిల్మ్కి వస్తాయి. ఇప్పుడు ఒక మాట చెప్తున్న లాస్ట్లో చూసాను తడం, అంటే ఓటీటీలో రిలీజ్ చేయకూడదు అని మీ లేదు అది చెప్పలేదు. ఒక ఫిల్మ్ ఏదైనా ఓటీటీలో రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయిందంటే అదే మీరు రీమేక్ చేశారంటే డెఫినెట్గా పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. ఛాలెంజ్ ఉంటుంది అంటే మీ కంక్లూజన్ ఏంటి మీరు, అంటే రిలీజ్ చేయొద్దనా? రీమేక్ చేయొద్దు చెప్తున్నాను, రీమేక్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి చెప్తున్నాను. ఓకే, ఒక లాంగ్వేజ్లో సూపర్ హిట్ అయిన సినిమాని ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాని రీమేక్ మాత్రం చేయొద్దు. చేయవద్దు అని ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఛాలెంజ్ అవుతుంది, అప్పుడు కాదు, 1 ఇయర్ ముందుగా పరిస్థితి వేరు. ఇప్పుడు సార్ ఏమందంటే ఇప్పుడు అందరూ ఓటీటీలో చూస్తున్నారు, యా ఒక లాంగ్వేజ్లో హిట్ అయిన సినిమాని ఆటోమేటిక్గా భాష దృశ్యం ఖచ్చితంగా చూస్తున్నారు, అందరూ హెవీగా చూస్తున్నారు. ఇప్పుడు దృశ్యం 2 చూసారంటే అప్పుడు దృశ్యం వచ్చినప్పుడు ఓన్లీ శాటిలైట్ మాత్రమే వచ్చింది, ఓటీటీలో రాలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిక్చర్ చూడడం ఛాన్స్ లేదు. అప్పుడు దృశ్యం మన ఇక్కడ అందరూ అన్ని లాంగ్వేజ్లో హిట్ అయింది. ఇప్పుడు దృశ్యం 2 చూడండి, నిన్న నుంచి లాంచ్ అయింది, పెద్ద రెస్పాన్స్ ఉంది, అందరూ ఈ ఫిల్మ్ చూస్తున్నారు. ఇప్పుడు మీ రీమేక్ చూసినప్పుడు కొత్తగా ఏముంటుంది ఆ ఫిల్మ్లో? కొత్తగా స్టోరీ, వెంకటేష్ ఈవెన్ వెంకటేష్ కూడా కామెంట్ చేశారు దాని మీద, దృశ్యం 2 మీరు రీమేక్ చేస్తారా తెలుగులో, ఎందుకంటే దృశ్యం మీరు రీమేక్ చేశారు పెద్ద హిట్ కొట్టారు కదా అని అడిగితే ఆయన అన్నమాట చాలా మీ పాయింట్కి దగ్గరగా ఉంది. అదేంటంటే దృశ్యం 2ని ఇప్పుడు ఓటీటీలో అందరూ చూస్తారు, చూసిన తర్వాత మళ్ళీ మనం తెలుగులో తీస్తే ఎంతవరకు అది కరెక్ట్ అని ఆయన అందుకే ఆలోచిస్తా నేను అని అన్నాడు. నా లెర్నింగ్ సార్, ఇప్పుడు 1 ఇయర్ తర్వాత, ఇప్పుడు ఏప్రిల్లో నా ఫిల్మ్ వచ్చి ఉంటే, ఈ ఫిల్మ్ కౌలదారి ఏప్రిల్ కపటదారి ఏప్రిల్లో వచ్చి ఉంటే నాకు ఇంత ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ 1 ఇయర్లో ఏమైందంటే ద మోస్ట్ వాచ్డ్ టాప్ 10 ఫిల్మ్స్ చూసారంటే కౌలదారి, అమెజాన్ ప్రైమ్లో చూసారంటే టాప్లే ఉంటుంది.
టాప్ 10 కన్నడ టాప్ 10 లో టాప్ 10 సినిమా సినిమా ఓకే కన్నడ కాదు టాప్ 10 సినిమా హిందీ తమిళ్ తెలుగు అన్నీ కలిపి చూసారంటే టాప్ 10 లో కౌలుదారి ఉంది అందుకే నాకు చాలా ఇరిటేట్ అవుతుంది ఎప్పుడైనా ట్రైలర్ పెట్టినా టీజర్ పెట్టినా కింద కమెంట్స్ చూసారంటే కౌలుదారి రీమేక్ నేను చూసాను ఇప్పుడు అప్పుడే నాకు భయం వచ్చింది అది లాక్డౌన్ పెరుగుతూనే ఉంది నాకు ఏం మనం టోటల్గా లాక్ అయిపోయామని ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు అప్పుడు వచ్చినప్పుడు ఓటీటీలో అంత పెద్ద హిట్ కాలేదు అది ఈ లాక్డౌన్ వల్ల ఓటీటీలో పెద్ద హిట్ అయిపోయింది ఇప్పుడు లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇక్కడ తెలుగు మాత్రం కాదు తమిళ్లోకి చూసారంటే రీమేక్ చేస్తున్నారు నేను వాళ్ళందరికీ ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాను వార్నింగ్ అంటే నా లెర్నింగ్ చెప్తున్నాను వార్నింగ్ అంటే నేనెవరు ప్రతి ప్రొడ్యూసర్ నుండి ఇష్టం అది కరెక్టా ప్రొడ్యూసర్ నా అనాలిసిస్ ప్రకారం నేను ఒక క్రిటిక్గా అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నది ఇప్పుడు నేను తమిళ్లో అందరి దగ్గర మాట్లాడే స్టార్ట్ చేశాను నేను ఒకే మాట చెప్తున్నాను రీమేక్ అవాయిడ్ చేయండి కొన్ని సంవత్సరాలు కొన్ని టైం అవాయిడ్ చేయండి ఎందుకంటే ఓటీటీలో పెద్ద హిట్ అయిన ఒక ఫిలిం అందరూ చూసి పర్టికులర్లీ థ్రిల్లర్లో వాళ్ళకి కొత్తగా ఏం లేదు ఒక కామెడీ అంటే ఓకే ఒక ఎంటర్టైన్మెంట్ ఫిలిం ఓకే అదే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం మీరు రీమేక్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు చూడండి తడం ఒక పెద్ద హిట్ కొట్టిన ఒక ఫిలిం తమిళ్లో ఇక్కడ అదే రీమేక్ చేస్తున్నారు మీరందరూ రివ్యూస్లోని ఏమైనా చూసినా రెడ్ చూసారంటే రివ్యూ చాలా తక్కువ ఉంది అది హిట్ అయినా ఓకే యావరేజ్ హిట్ అయినా బట్ ఆ ఫిలింకి ఏమి రావాలో అది రాలేదు అంత పెద్ద ఇటు స్టేటస్ రాలేదు కారణం ఏమంటే స్మార్ట్ శంకర్ తర్వాత వచ్చింది కాబట్టి బ్రేక్ ఈవెన్ అయింది అంది బట్ నేను చెప్తున్నది 50% కూడా ఒక రీజన్ కావచ్చు రీమేక్ ఆల్రెడీ చూసారు అందరూ ఫిలిం తడం చూసారంటే అదే ఒట్టి అది కూడా 50% థియేటర్స్ ఓపెనింగ్ లో రావడం వల్ల ప్రాబ్లం నేను చెప్తున్నది రీమేక్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్ కొన్ని సంవత్సరాలు అట్లీస్ట్ ఫర్ 1 ఇయర్ ఇప్పుడు ఆ తర్వాత అందరూ ఒక ఓటీటీకి ఒక కరెక్ట్ అయినా ఒక టైం వచ్చి కరెక్ట్గా పోయిందంటే ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఓటీటీలో ఇట్టు కొట్టిన ఒక ఫిలిం మీరు ఉంది తీసుకొచ్చి రీమేక్ చేస్తానని ఛాలెంజ్గా ఉంటుంది చెప్తారు ఛాలెంజ్గా ఉంటుంది డెఫినెట్గా ఎవరైనా సరే మీరు ఓటీటీలో లేని ఫిలిం చేసినప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఓటీటీ లేదు ఓన్లీ సాటిలైట్లో వస్తుందంటే అదేం ప్రాబ్లం లేదు బట్ ఓటీటీలో కూడా పెద్ద హిట్ అయిన ఒక ఫిలిం మీరు తీసుకొచ్చినప్పుడు ఛాలెంజ్ డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు కాదు నేను కాదు మా ఇంట్లో ఉన్న అందరూ ఆ ఫిలిం 2-3 సార్లు చూస్తారు ఇప్పుడు నా ఇంట్లో చూసారంటే ఒక ఫిలిం మంచిగా ఉంటుందంటే 2-3 సార్లు చూసేస్తారు ఎందుకంటే ఏం కాస్ట్ లేదు కదా ఇది ప్లాట్ఫామ్ వెళ్ళి ఎప్పుడు కావాలో అప్పుడు చూస్తున్నారు ఆ ఫిలింని అప్పుడు ఉన్నప్పుడు మీకు ఏం కొత్తగా మీరు మీ ఫిలింలు తీసుకుని రావచ్చు ఏముంటుంది మీ దగ్గర ఏం రీమేక్ చేసినప్పుడు ఆ కథ తీసుకొని మీరు అన్నీ అది పెట్టాలి కదా ప్రతి అది ఉన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ అదే పెట్టాలి మీరు ఆ ట్విస్ట్ అండ్ అందరికీ తెలుసు కదా ఏమి కొత్తగా ఉంది ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు మీరు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా ఎవరెవరు వచ్చి థియేటర్లో చూసారో కపటధారి ఫిలింని మీ అందరికీ నా ధన్యవాదాలు ఒక సిన్సియర్ అటెంప్ట్ నన్ను అడిగారంటే నాకు ఫస్ట్ తెలుగు సినిమా చెప్తాను బట్ తమిళ్లో ఎన్నో సినిమా నేను చేశాను ఇది కొత్త అటెంప్ట్ కాదు నేను యాక్చువల్లీ చూసారంటే 5-6 ఇయర్ ముందుగా తెలుగులో ఫిలిం స్టార్ట్ చేయాలని నేను ప్లాన్ చేసి చాలా ట్రై చేశాము అప్పుడు వర్కౌట్ కాలేదు ఇప్పుడు ఫస్ట్గా ఫలితంగా తీసుకొచ్చాము మీకు డెఫినెట్గా ఇట్స్ వర్త్ యువర్ మనీ ఎందుకంటే రివ్యూస్ చూసారంటే చాలా రివ్యూస్ అని చెప్తారంటే ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్ చాలా మంచి చెప్తున్నారు మీకు అలాగే ఉంటుంది థియేటర్ వెళ్ళి మీ పిక్చర్ చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఫిలిం కపటధారి థ్యాంక్ యూ ఓకే సార్ ప్రస్తుతానికి ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమా మెల్లగా పుంజుకొని మీ హోప్ మీ యొక్క ఆశ ప్రకారం మంచి రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మీ రాబోయే ప్రాజెక్టులు కూడా అటు తెలుగు తమిళ్ బైలాంగ్వేజెస్ అన్నీ హ్యాపీగా సక్సెస్ అవ్వాలని మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం షూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూశారు కదా ధనుంజయన్ ఆయన ఎంతో ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు ఆయన తీసిన కపటధారి సినిమా ఇప్పుడు థియేటర్లో ఉంది ఆయన ఈ సినిమా డెఫినెట్గా పుంజుకుంటుంది ఆ హోప్ ప్రకారం డెఫినెట్గా బాగా ఆడుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు మరి ఆయన నమ్మకం ఎంతవరకు నిజమవుతుందనేది మనం చూద్దాం ఈ వారం Q&A భాగంగా ఆయన ఆడియన్స్కి ఇచ్చిన సమాధానాలను మీరు చూశారు వచ్చే వారం మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాం నమస్తే